దేవుడు కాపురం ఉన్నాడు. దేవుడు గుడి అంటే రూపాయే. ఆ రూపాయిని కనుక మనం జేబులో వేసుకున్నాం అనుకోండి, దేవుణ్ణి మనం జేబులో వేసుకున్నట్టే. కానీ రూపాయికి ఓ మాయరోగం ఉంది. అది కట్టుకున్న పేళ్ళం వల్లే, కట్టిన చోట పడి ఉండదు. లేవ తీసుకొచ్చిన దానివల్లే ఛాన్స్ దొరికితే ఇంకోటితో లేచిపోతుంది. పాపం మంచిదే, కానీ దానికి నిలకడ తక్కువ. దాన్ని గడించడం కంటే కాపాడుకోవడం చాలా కష్టం. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మమే మన తలగాత్తదన్నారు సతికిన వాళ్ళు. అంచేత రూపాయిని మనం కాపాడితే రూపాయే మనల్ని కాపాడుద్ది. అది కిటుకు. అందుకనే రూపాయి కాపలాకే ఓయ్ నేను చాలా కట్టుదిట్టాలు చేశాను. అడుగో దొంగలు దోచుకుపోకుండా కాపలా కాయడానికి ఒక సబ్ ఇన్స్పెక్టర్ నా అల్లుడుగా కట్టి పాడేశాను. సర్కిల్ అల్లుడిగా దొరకలేదు, అందుకని దొరికిన అల్లుడిని సర్కిల్ చేసేసాం. నా ఉద్యోగం అంతా ఈ మాంగారు రూపాయలు కాపలాగే సరిపోతుంది. బయటికి వెళ్ళి డ్యూటీ చేస్తే ఈ పాటికి పోలీస్ సూపరింటెండెంట్ అయ్యి ఉండేవాడిని. ఎందుకండి నాన్నగారు ఆ పని మీదే ఉన్నారు. ఎలవైన సలహాలు చెప్పి డబ్బా ఆదా చేయడానికి లాయన్ని బామర్దిగా ఉంచుకున్నానా? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఉంచుకున్నాను అంటే తప్పర్థం వస్తుంది. బామర్దిని లాయర్ని చేశాను అను. అలా కానీ నమస్కారం. 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 లీలా చందాల కోసం వచ్చారు బావా? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని బందిపోటు వాళ్ళని కాయొచ్చు, కానీ వీళ్ళకి గెలవడం మా శ్రద్ధ కట్టం. నేను చందాలు చాలా ఇచ్చాను, ఇంకెవరని చెప్పా అమ్మన. అమ్మమ్మ అలా అనుకు బావా, ఇస్తే మనకే లాభం. వాళ్ళు 7 అంతస్తుల గోపురం, 7 పర్లాంగుల ప్రహరీ గోడ, ధ్వజస్తంభం, గంట అన్ని కట్టేశారు. అస్సలు దేవుణ్ణి గర్భగుణ్ణి మర్చిపోయారు పాపం. నువ్వు 1 లక్ష చందా ఇస్తే పుణ్యం పురుషార్థం రెండును. పుణ్యం పడతానే ఉన్నాయి, పురుషార్థం సంగతి ఏంటా అని అక్కడే ఉంది లిటికేషన్. ఈ ఏడాది నీకు 7-8 లక్షల దాకా ట్యాక్స్ పడుతుంది. నువ్వు గుడికి 1 లక్ష చందా ఇస్తే నీకు ట్యాక్స్ మినహాయింపిస్తారు. దానివల్ల నీకు 3 లక్షలు కలిసి వస్తుంది. దానంగా ఓడిపోయినా లాభంగా 2 నికరం మిగులు. అంటే 2 లక్షలు పన్ను కట్టక్కర్లేదంట. అదే అయితే ఇచ్చే. అసలు పన్నులు ఎగేయడానికి ఒక ఎత్తేసాను. మా చిన్నమ్మాయిని ఇచ్చి ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అల్లుడుగా చేసుకుంటాను, లేదా అల్లుడినే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని చేస్తాం. ఎందరు ఆఫీసర్ల అల్లుళ్ళు ఇంకుడుగా కుదిరినా ఎటు తిరిగి ఎటు వచ్చినా పైనుంచి గొడుగెట్టు కాయడానికి ఒక మంత్రి గారు బంధువు అయితే సేఫ్టీ. ఇదిగో మన చేతిలో బ్రహ్మాస్త్రం. మా అబ్బాయి శివరాం డాక్టర్ ఈయన మంత్రి గారికి అల్లుడు చేశానంటే మన దర్బార్ ఫుల్ అయిపోద్ది. వీడి కోసం పాతలు పడుకుంటే ఆసుపత్రి కట్టించాను. ఏరా కృష్ణ రారా. అది సరే గాని నీ కొడుకు కోసం ఆసుపత్రి కట్టి నన్ను ఇక్కడ కట్టి పడేస్తావా? నీకేదేమైనా బాగుందా? ఇదిగో వచ్చేసాం కదరా. కుర్రోడు ధైర్యం పుచ్చుకోవాలా, మంచిలో చూసుకోవాలా. అయినా కాబోయే మంత్రి గారి అల్లుడు ధర్మాసుపత్రిలో కూర్చుని దేశసేవ చేయడానికి అడిగి తీరుకుంటాదేంటి? అయినా పెళ్ళయ్యేదాకానే కదా. రే ఆ కత్తి కటార్లు పటకార్లు ఇచ్చి లోనకి తీసుకెళ్ళి పని ఆరంభించు. రే ఆపరేషన్ కాడ జాగ్రత్త, ఎళ్ళు గిళ్ళు కోసుకునే పద బాబు. రే ఆపరేషన్ అంతా ఇలా చేసి మారేవాక ద్వితీయకనం కాకుండా రేపటి కాస్త అట్టే పెట్టుకో. అన్నటోరే కోసేటప్పుడు పక్కన చుట్టాల మాట అనుకోండుగా అది కుడి చెయ్యో ఎడ చెయ్యో రోగిని స్వయంగా అడిగి తెలుసుకుని మరీ కొయ్యి ఒకదానికొకటి అయితే కేసులు అవుతాయి. రే అసలు సంగతి మర్చిపోయాను. ఆపరేషన్ చేసేటప్పుడు ఆ కత్తులు కటారులో పేషెంట్ కట్టు కూడా మర్చిపోయాను. బో డబ్బులు కొన్నాను. సిస్టర్ ఇతను వార్డులోకి తీసుకెళ్ళి ఆ అబ్బాయి కాలికి దెబ్బ తగిలింది. గాయాన్ని తుడిచి కట్టుకట్టు. మీ నాన్న నిన్ను మంత్రి గారికి అల్లుని చేయాలని ఆశపడుతుంటే నువ్వు ఇంకో రూట్లో నడుస్తున్నావు. గొడవ వస్తే ఎవరిని దెబ్బ కొడతావు? కన్న తండ్రినా నమ్ముకున్న పిల్లనా? నమ్ముకున్న పిల్లనా? ఎందుకైనా మంచిది ఇంకోసారి మొక్కండి నాకు. సర్కిలా అలా గోళ్ళు గిల్లుకుంటా కూకోపోతే అలా మిల్లు దగ్గరకో తోటకాడికో వెళ్ళి ఆ పని వాళ్ళకి అదమాయించి ఆ సమ్మెలు గిమ్మెలు ఆపరాదా? మీ రామరాజ్యంలో సమ్మె చేసే దమ్ములు ఎవడుకున్నాయి? వాటికి కరువు వచ్చింది. సమ్మెలు కరువు అయితే నువ్వే కట్టించు, కట్టించి ఎరగొట్టించు, ప్రాక్టీస్ అవుతుంది కదా. అలాగే ఊళ్ళో కళ్ళెత్తే గుళ్ళు కాదు గోపురాలు పడగొట్టగలను. ఇలా సెలవు మీ సెలవు పెట్టించి ఇంట్లో కట్టి పడేస్తే అలా? కోపం చేసుకోమోకాలుడు, ఈ పాలు సెలవులు అయ్యేలాగా నీ కుర్సీ మార్పించి ఎస్పీఓ డిఎస్పీఓ ఐజీపీఓ నేను ఏం చేస్తా కదా. ఇదిగో మనకు మంత్రి గారి సంబంధం సెటిల్ అయిపోయే మన శివుడు సర్కారు వాళ్ళకి అల్లుడైపోతే ఇక చూడు తిప్పుతాను చక్రం. నా మాటకు నూరేళ్ళు నాకు నూరేళ్ళు. నేడే నూతన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం. పాత పడిపోయింది ఏమిటి? ఆహాహాహా, ఓహో ఆహాహాహా. పేర్లకు మంత్రులే తప్ప ప్రతిది రాసటీవి రాసపోగరా. చూడు పేర్లు పెట్రోమాల్స్ రేట్లేగా ఎరిగిపోతున్నాయి. ఏళ్లలో శివుడికి మామగారు నాకు ఈయంకుడు ఏ మంత్రి అవుతాడో కదా. అదేమిటి నాన్న, అన్నయ్యని మంత్రికి ఇచ్చి పెళ్లి చేస్తావా? అంతే కదమ్మా, అన్నయ్యకి ఏ మంత్రి మామగారు అయితే బాగుంటుందో చూసి చెప్పు. చెప్పరా చెప్పు. ఏ శివాయ్ ఇదిగా ఇదిగా నీకు నచ్చిన మామగారు మీద ఏలెట్టి ఎట్రా ఎట్రా ఏలే చెప్పయా. పిరికి పెళ్లి కొడక, మీ నాన్న కొత్త మంత్రులు సెలక్షన్ చేస్తున్నాడు. నువ్వు లవ్ చేసి మనసిచ్చిన మంత్రి గారి పేరు చెప్పు. ఎలాగలాగలాగలాగలాగలాగలాగా ఈడు కూడా ఒక మంత్రి గారిని ప్రేమించాడంటే ఎవరైనా కూలిపోయి కుర్చీ దిగేసిన బాబుతో కాదు కదా. చీ 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 చీ, కొత్త మంత్రి కుర్చీ ఎక్కబోయే మంత్రి. అబ్బా ఏమిటి గోళ, మంత్రి గారిని ప్రేమించడం ఏమిటి చెప్పు శివా. మంత్రి అంటే మంత్రి కాదమ్మా, మంత్రి గారి ప్రాణం, ఏకైక డాక్టర్. అమ్మయ్యో నిజమే, నా బాబే నా బంగారమే, మంత్రి కూతురు నా బాబే నా బాబే నా బాబే. పొద్దున్నే చూపించవు, ఎలా ఉంటుంది, ఏం చదువుతోంది, చీరలా సోకలా, కుంకుమ లిప్స్టిక్, ఆకుజోళ్ళ హై హిల్సా? కాదను అమ్మాయి అమ్మాయి చెప్పరా శివా. ఫ్యామిలీ ఈ సైడ్ నుంచేనా అటేపు నుంచి కూడానా? నా బాబే నా బంగారమే నా దేవుడే. అరే అలసిపెందుకు వెళ్ళి తంబం వేసుకొచ్చేద్దారి. అలా కాదు బావా, మన శివుడిలాగే ఆ పిల్లకు కూడా తండ్రి భయం. మంత్రి గారికి ఇంకా నోట్ పుటప్ చేసి చెప్పలేదు మరి. అయితే ఓ పాలి మంత్రి వేసో మాయ చేసో పిల్లల్ని లాక్కురా. మనం చూసి సై అనుకుంటే జాయమని నేను పెళ్లి కిళ్ళు ఆర్డర్ చేస్తాను. అలాగే నాలా. మంత్రి కూతున్నా నేనా లేకపోతే నేనా? అది మీ ఇష్టం. నేను మాత్రం చచ్చిన అబద్ధాలు వాడితో జ్యూట్లు పాడగలవు, డాన్స్ ఆడగలవు, కానీ అబద్ధాలు ఆడలేవా? నేనా మాట్లాడగల ముంగి చేతల్లో ఉన్న చొరవ మాట్లాడరాదే. అమ్మ నరసమ్మ ఆగు, అమ్మ నరసమ్మ, 1000 అబద్ధాలైనా ఒక పెళ్లి చేయమన్నారు. 1000 పెళ్లి కోసమైనా ఒక అబద్ధం ఆడడం చేత కాదు. అంతేనా? అంతే అంతే అంతే. ఒరే శివారా, ఆ మంత్రి గారు అమ్మాయికే మాట చేద్దాం. శివ నా గొంతుకు వస్తావా? నేను ఎండ్రని మింగి చచ్చిపోతాను. సుసి ఎండ్రనొద్దు. శివ మరి అబద్ధం ఆడతావా? నేను మంత్రి గారు అమ్మాయి అంటే నమ్మరండి, నన్ను హాస్పిటల్ చూసుంటారుగా. ఓ అదా నీ భయం. చూడు మన హాస్పిటల్ అన్నా మనమన్నా ప్రజలకి టెర్రర్, మా నాన్నకి టార్. ఎవ్వడు రాడు రాబోడు, నీకు ఆ భయం ఏమక్కర్లేదు, పద. అదిగో వచ్చేసింది వచ్చేసింది వచ్చేసింది. ఏంట్రా శివా, అమ్మాయికి సర్కారు వాళ్ళ కార్లు తీసుకురాకపోయావా? మన కార్లు ఇరుక్కంతా. అమ్మో మంత్రి గారు చాలా రూల్స్ మనిషి, ఇంటి జనాలకి సర్కారులు ఎవరో. వీరే మా నాన్నగారు. అబ్బెబ్బెబ్బే ఆయన కాళ్ళకి మొక్కద్దు, ఆయనకి ఇలాంటివి నచ్చవు. అబ్బో 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 ఏ మర్యాద ఏమవుతారా? మంత్రి గారి ట్రైనింగా మాజాకానా? నీకు నచ్చడం కట్టుకుని కంపెనీ పిల్లలతో మా ఇంటిని కలగల్లా ఆడించి తల్లే. ఇదిగో మా పెద్దమ్మాయి కనకం, అల్లుడేమో సర్కిల్. సర్కిల్ అంటే మీ నాన్నగారు ప్రమోషన్ ఆర్డర్ చేసి ఐజీపీ చేసేదాకానా? ఈ అమ్మాయి గారిని ఎక్కడో చూసినట్టు గుర్తు. అదే మినిస్టర్ గారి మీటింగ్ కి ఏ బందోబస్తుగా వెళ్ళినప్పుడు రామా రా 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 కుడికాలెట్ 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 రా 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 రా. ఓ సారీ మంత్రి కుమారి, ఈవిడ మా ఇంటి రాజకుమారి అనురాధ. హాయ్ హలో, ఇది నా క్లాస్మేట్ తారా. హలో హాయ్. రామా రా 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 కూకో. అన్నట్టు మీ నాన్నగారు ఏ శాఖ మంత్రి అన్నావు? అది అందుకు బా నీకేమన్నా మతిపోయిందా? ఆడపిల్లకి ఏం తెలుస్తాయి రాజకీయాలు? నీ రాబడి ఖర్చేంటో నీ కొడుకు తెలుసా? పొన్ని కూతురు తెలుసా? రైట్ రైట్ సరే అమ్మా. ముఖ్యమంత్రికి వీళ్ళ నాన్నగారి మాట అంటే హైకమాండ్. ఆ శాఖ ఈ శాఖ అన్న క్వశ్చన్ లేదు, అన్ని శాఖలు ఆయనవే. అబ్బా అయినా నన్ను అడిగితే పోలీస్ శాఖ మంచిది కాదు, నన్ను అడిగితే ఫైనాన్స్, నన్ను అడిగితే చీరలో నగలో శాఖ. సార్ వస్తానండి. అరేరే కోడలికి చెమటో ఉడకబెట్టేస్తున్నట్టుగా ఉంది. యాదవగాలి యాదవేండలో ఎన్ని ఫ్యాన్లలో ఒక ఏసీకి షార్ట్ రావు కదా. అమ్మా అరువా మీ ఉదయం తీసుకెళ్ళి ఏసీ రూమ్ లో కూకోబెట్టు. అబ్బే వెళ్తానండి, డ్యూటీ టైం అయింది. డ్యూటీయా? అదేనా వాళ్ళ నాన్నగారికి అన్ని రూల్సే. నిద్రపోవడం డ్యూటీ, అన్నం తినడం డ్యూటీ, ఇలా అన్ని డ్యూటీలే. ఓహో శబాష్, ఉండాలి ఉండాలి. చూడమ్మా అను ఎండి గ్లాసు వాల్టీని కనిపిస్తా మీ వదినమ్మక. రెడీ సార్. మరి మీకు కూగమ్మా కూగమ్మా కూక. సుశీల గారు ఓ పాట పాడరు. అమ్మో ఇప్పుడా? అంటే వచ్చన్నమాట పాడాలి. టైం అయింది, వెళ్ళండి. పాట పాడందే వెళ్ళనివ్వం, గెరవ్ చేస్తాం, సత్యాగ్రహం చేస్తాం, అరెస్ట్ చేస్తాం. పాడాలి. ఆ బాధాభాయింద్రులను ఆలో పెట్టించాం. మనసు శిరస నీ నామము చేసేదని వేళ మనసు శిరస నీ నామము చేసేదని వేళ భవబంధనము భయకంపనము శివశంకర వణికింపగ శరణని మనస శిరస నీ నామము చేసేదని వేళ. శరణని మనస శిరస నీ నామము చేసేదని వేళ. తిరు తిరు సప్త మహర్షుల సన్నిధిలో సప్త మహర్షుల సన్నిధిలో గౌరివలే ఆ శివుని గౌరవమే కాపాడు కంకచరను విడిపించి శంకలన్ని తొలగించి లగ్నమైన మనసు తోడ పెళ్లికి లగ్నమిప్పుడు కుదురు వేళ ఓ మనస శిరస నీ నామము చేసేదని వేళ భవబంధనమో భయకంపనమో శివశంకర వణికింపగ శరణని మనస శిరస నీ నామము చేసేదని వేళ. ఏది మా బావగారు భజనకే ఏదదే మొక్కుళ్ళకే ఊరిని తస్స చక్క ఎవరు నేనా నేనెవర్నా అన్నే ఆ మాట్లాడను నువ్వెవడవయ్యా కూకోనా నా ఇంట్లో నన్ను మర్యాద చేయడానికి నువ్వెవడా కూకపోతే గుంజలు తెస్తానా అబ్బా. నమస్తే నమస్తే బావాజీ ఎన్నికల్లో ఎగిరేందుకు 5 ట్యాంక్స్లు మంత్రి గారు అయిపోయినందుకు 17 ట్యాంక్స్లు. అరే మీరు దండమా ఇప్పుడా అబ్బా ఎలక్షన్ ముందర అయితే పెట్టచ్చు కానీ ఎన్నికలు అయిపోయాక పెడితే మా తప్పు లోకమైపోతాం కదండి. అరే అరే కాపీ కట్ట వద్దండి బాబు గతికితే అతకదంటారు. మీరు కూకోండి ఆహా ఏం చక్కదనం బావాజీ అమ్మాయికి అచ్చం అంతా మీ పోలికే ఆ కన్ను ఆ ముక్కు ఆ నోరు అంతా ఆడపిల్లకి తండ్రి పోలికి కానీ మగపిల్లడు తల్లి పోలికి గాని ఉంటేనంట మా శ్రద్ధ అదృష్టం అంట. మా కోడలకి మీ అల్లుడికి ఆ రాశి మా గొప్పదలే. ఏంటి ఆశ్చర్యం నీ అల్లుడు అన్నాననే రేపటి నుంచి లోకం పిలిచేది అలాగేగా బావాజీ అంతేగాని కొబ్బరిలాగా సుబ్బరాడు కొడుకంటే ఎవడ తెలుసుద్దంట శ్రీ గారు అల్లుడనేగా ఇక నుంచి బావా. మా అమ్మాయికి ఇప్పుడు పెళ్ళి ఉంటాయా నీకేమన్నా మర్చిపోయిందా నాకు మతిపోవడమా బలిగోడు అయ్యా వాళ్ళు మనసులు మార్చేసుకున్నారు రేపు ఏ గుళ్ళోకి వెళ్ళి దండలు మార్చేసుకుంటారు ఆయన కట్టులు తప్పడం కడుపులు రావడం అది అవన్నీ మనకు పరువు కాదు కదా. అసలు నీకు ఎందుకు గొడవలు నీ రాజకీయాలు నువ్వు చూసుకో కోళ్ళు నేను పెళ్లి పని చూసుకుంటాం. అమ్మా కోళ్ళ చూసేలా ఏంటి ఇదే మీ అమ్మాయి ఏడాకాలాలకి ఇది సమయం కాదు బాబాజీ. సెక్రటరీ జవాన్ అంతే కదండి మరి రండి మన రూమ్ పోదాం బయటికి ఎంటుతున్నావా అంతకంతా అనిపిస్తావు మళ్ళీ ఇంకోసారి నా కుమారుడు నువ్వు సందర్కి రాకుండా పోతావా చూస్తాను. ఈ సుబ్బారావు డబ్బులు అయితే ఎలక్షన్ లో ఎవడో పాస్ అవ్వలేదు ఆ దండలో ఆ దండలో అన్ని దొంగ రోడ్లు 7 మంత్రి గారికి ఒక్కతే కూతురుండి అది 6-7 ఏళ్ల పాప అయినచ్చు మరి శివరాంతో మన ఇంటికి వచ్చిన మంత్రి గారి అమ్మాయి ఎవరి కూతురు ఇంకో మంత్రి గారి కూతురేమో అది మంత్రి గారి కూతురు కాదు ఎవడో కంత్రి వాడు కూతురు. నేను ఒకటి చెప్పనా నాన్న పొద్దు నేను కాలేజ్కి వెళ్తుంటే ఒక నర్స్ కనపడింది అచ్చం మన ఉదయంలాగే చిచి నిన్నొచ్చిన సుశీల్లాగే ఉంది ఒకవేళ కవలనేమో కవల కాదు వల అన్నయ్య ఆ పిల్ల కలిసి పన్నిన వల చిచి అన్నయ్యకంత బుర్ర ఉంటే నేనే మంత్రిని అయ్యేవాడిని. మోసమే నిజమైతే వాళ్ళిద్దరిని సెక్షన్ 340 కింద అరెస్ట్ చేస్తాను. ఓకే అలా ఆ నరసమ్మే మన గాడికి మాస్కే ఇస్తుందేమో ఒకసారి పిలిపిస్తే పోలే సర్కిల్ ఎక్కడుంటుందని బతకాలి అడ్రస్ గట్రా అవన్నీ మేమే చెప్తాను నువ్వెందుకో పోలీసులాగే నర్సులంతా ఒకలాగే ఉంటారు నాకే నాకు దోచిన పిల్లల్ని నేను లాక్కొస్తా ఆన కేసులో పడితే పోచి నాది కాదు మనసా శిరసా నామముచే నే కొడనలో సార్ అర్జెంట్ గా తీసుకురారా ఎందుకు ఎందుకేట్రా పిచ్చ సన్నాసి పెళ్లి నగలు చేయించొద్దు అక్క అనురాధ అడావుడు చేస్తున్నారు ముగ్గురికి ఒకే పాలు ఆర్డర్ ఇచ్చేద్దాం వెళ్ళి తీసుకురా అమ్మా అది కాదు బావా ఇంకా వాళ్ళ నాన్నగారికి చెప్పాలిగా రే నువ్వు ఒకళ్ళతో చేసేది నాకా ఆడికా వెళ్ళు నువ్వు కూడా వెళ్ళి ఆకురా అదే పిలుచుకురా అబ్బే నేనెందుకు బావా శివ వెళ్ళి ఎందుకైనా మంచి నువ్వు రామావయ్య పెద్దవాడి కదా అంతే అంతే చెప్పేది విను అమ్మా నా బిడ్డలాంటి దానివి ప్లీజ్ నేను పట్టుకుంటే బాగోదు కమాన్ కమాన్ చంపేసుకోరాదు కోరాదు పెళ్లి కేసుని మర్డర్ కేసుగా మార్చుకో తల్లి రామా కూకో హలో హలో అమ్మడు మంత్రి గారు అమ్మాయా నీ పేరేంటన్నావు తల్లే మర్చిపోయానా నీ ఫాదర్ పేరు ఇదిగో ఇందులో ఉందిగా చూసుకో బావా ఏదేదేదేదేది అబ్బా అంతా ఎప్పుడికే ఆయన చూసి పిల్లని చూడక్కర్లేదా రై ఇందులో వీళ్ళు అయ్యెవరో చెప్పుకుంటారా 100 రూపాయలు బహుమతి ఇదిగా నువ్వు చెప్పినా సరే మీ అయ్యెవరా 100 అరే అరే మూర్చా అంబులెన్స్ వద్దు నేనే తీసుకెళ్తాను అర్జెంట్ ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు చెప్పు ఎవరు నువ్వు నీ పేరేమిటి నీ బాబెవరు నిజం చెప్పు తప్పుకో నేను చెప్పిస్తాను చెప్పించే భాష వేరు సెక్షన్ 37, 43, 79, 124 కింద నువ్వు నేరాలు చేసావని నాకు తెలుసు అది ఒప్పేసుకుని నిజం చెప్తే 2 ఏళ్ళు లేకపోతే 4 ఏళ్ళు పడుతుంది నా మాట విని వెంటనే ఒప్పుకుంటే అసలు కేసే లేకుండా చేస్తాను చెప్పు చెప్పు మా కుటుంబాన్ని మోసం చేసేవలేదా నేనే చేయమని చెప్పాను ఏమిటి గూడు పుట్టాలి చెప్పు ఎవరు నువ్వు ఎవరు తాలూకు భద్రయ్య గారు అమ్మాయిని భద్రయ్య ఏదో రావులపాలెం రామభద్రయ్య నీ అమ్మగారు బంగారం గాను నువ్వు ఆ భద్రయ్య గారు కూతురు అంటే మీ అమ్మ అన్నపూర్ణ బాగుందా ఇది చెప్పడానికి ఇంత భయం ఎందుకే నువ్వు వెళ్ళి మీ అమ్మనే ఆయన కేకేశ్వరా నువ్వు వద్దులే బాగోదు రే శివోయ్ నువ్వు వెళ్ళి నేను పిలిచానని చెప్పి పిలుచురా మంచి చెడ్డ మాట్లాడాలి అలాగే నాన్న థ్యాంక్ యూ డాడీ వడ్ల గింజలో బియ్యపు గింజ ఎలాగైనా మా బావకి మనసు కరుగు గాని మాట మాత్రం వెన్నపూస లాంటిది ఏంటి కథ మా సుబ్బులు కొడుకో నువ్వు మమ్మల్ని దగ్గరుండి పిలుచుకురమ్మన్నాడే నిజంగానే ఏ మన సుబ్బులు కొడుకే ఈ కలికాలంలో కూడా సేహానికంత ఎలవిచ్చి దగ్గరుండి పిలుచుకురమ్మనటం చాలా గొప్ప సంగతి దాదానికంత ఇలువే ఇస్తే పిలుచుకురమ్మని కబురు అంటారు వాళ్ళే వచ్చి పిలుచుకెళ్తారు ఒట్టి మనిషి గట్టి మనిషి అయ్యాడే కోసంత పెట్టుడొద్దా ఏమో బాబు ఈ డబ్బునోళ్ళంటే నాకు జంకు వాళ్ళ గుండెలు రాళ్ళలా గట్టిగా ఉంటాయంట కొబ్బరికాయ గట్టి కాదంటే మరి లోపల ఎంత సల్లటి తీయటి నీరు తీతి ఏడుగా కొబ్బరిలో తీసి ఆకులో కట్టు పొలసలుపులు చెట్టు మా సుబ్బులు గారికి పేణం అమ్మా సుశీల మన గురించి ఆడికిలా తెలిసిందమ్మా ఇంతకీ మనల్ని ఎందుకు రామన్నాడంట మీరు రాముడి సీతమ్మ వద్దు అన్నాడంట. అట్ట ఉంది నీ వరుస. పిల్లలు మోకాలు చుట్టే తెలియటిల్లా. ఓహో అదే, ఎంత గొప్ప సంగతి. ఆ రోజులు గుర్తున్నాయన్నమాట. రే రే రే, ఇక చాలు గానీ నువ్వు కూకోరా సుబ్బులు, నేను చూసుకుంటాగా, నువ్వు కూకో. రండి రండి పోతుందరు గాని. అత్త కొబ్బరి బెల్లం పెట్టు. పెడతానమ్మా. రే శివా, బళ్ళేదా మీకు? ఇవాళ ఆదివారం కన్నా, అందుకని అత్తను అదర పెట్టమన్నారా? నువ్వు వాళ్ళని ఏమో అనకన్నయ్యా, తల్లి లేని పిల్లలు అట్ట సీకాకు పడితే అట్ట. ఇదిగోరా బాబు, వెళ్ళి ఆడుకోండి, వెళ్ళండి. నాకివ్వు, నాకివ్వా. నీకు తెలవకుండా ఒకటి తెచ్చానయ్యా, చేపల కూర. ఇదిగా చెల్లమ్మా, ఈ కూరను వండినట్టు ఈ భూ ప్రపంచంలో ఎవరు వండలేరు. ఇంకో మొక్కేసుకో. కాకెగిపోయింది ఈ కథ తెలుసులే. చెల్లమ్మా, ఆళందుడు చిలక గోరింకెళ్ళా లేరు. అరే మా శివుడికి మీ పిల్లనిచ్చి చేస్తే ఇప్పటి నుంచి పెళ్ళికోవడం ఏంట్రా? అదేంట్రా ఇప్పటి నుంచి అనుకుంటే అప్పుడు తెమలుతాయి. కట్నం ఎంతో చెప్పన్నయ్యా, ఇప్పటి నుంచి వెనకేసుకోవాలిగా. కట్నం ఏంటమ్మా? మీ అబ్బాయి మా అల్లుడు, మా అబ్బాయి మీ అల్లుడును కట్నం చెల్లు. ఇది మనిల్లే, ఇల్లు కాదు. ఎందరో లోకంలా ఉంది. డాడీ, మామయ్య గారు అత్తయ్య గారు వచ్చారు, కూర్చోండి. మన సుశీల పెట్టి పుట్టిందయ్యా. బాగున్నావా అన్నయ్య? అన్నయ్య, నీకెట్టమని పులసా పులుసును కొబ్బరి లవజుండలు చేసుకొచ్చాను. అదే కృష్ణమూర్తిలోకి కుశీలుడు అటుకులెట్టాడంట కదా, అలా. అబ్బాయితో పాటు నన్ను కూడా వల్ల వేసుకోవడానికి మందు కలిపి తెచ్చారంటరా సుబ్రు. ఎన్ని గుడ్డలరా మీకు? నా అంతరం ఏంటి, మీ అంతరం ఏంటి? పులిబెట్టికి బావురు పిల్లికి పెళ్ళంటరా. ఎదురుగుండా వచ్చి నన్ను అడిగే దమ్ములు లేక నీ పిల్లని ఎరేసి మా వాడిని వల్ల వేసుకుంటారంటరా సుబ్రు. సుబ్బలేంటే నా పేరు సుబ్బారాయుడు గారు, కొంచెం మర్యాదగా మాట్లాడా. ఇలాంటి పాడు కొంపలో కాలెట్టడం మందే తప్పు. రాయ్యా పోదాం. ఏంటే ఇది పాడు కొంప? అది తెలిసే లోపల కాలెట్టారంటే జాగ్రత్తగా మాట్లాడు. నన్ను ఏమే గీమే అంటే నిన్ను ఏరా ఒరే గాడిదా అనాల్సి వస్తుంది. మా చేతి కింద గంజి తాగి బతికినాడివి, ఆ ఉప్పు తిన్న విశ్వాసం కూడా లేకుండా మాకు మర్యాదలు నేర్పుతున్నావా? నీకు డబ్బెక్కువ ఉండొచ్చు, కానీ మంచికి మర్యాదకి నా పెనివిటి కాలు గోటికి సరిపోవు నువ్వు. ఈ మాటలు అంటానికేనా కొడుకుని రాయబారు పంపి మరీ పిలిపించావు? యారా కుర్రాడా, నీ బాబుకు బుద్ధి లేకపోతే నీకైనా సిగ్గుండక్కర్లా. వరుసలు కలబ్బాక అక్క చెల్లెలు లాంటి దాన్ని అవమానం చేశావు, ఇంటికి పిలిపించి కంట తడి పెట్టించావు, అంతకంతా అనుభవిస్తావు. మనకు దోస్తి ఒకటే ఆస్తిరా, జబర్దస్తి చేస్తే శాస్తిరా, విడిపోకు చెలిమితో చెడిపోకు కలిమితో, జీవితాలు శాశ్వతాలు కావుర దోస్తి ఒకటే ఆస్తిరా. కాదురా ఆట బొమ్మ ఆడదే నీకు అమ్మ, ఎత్తర కొత్త జన్మ ప్రేమ నీ తాత సొమ్మ, అలుసుగా ఆడకు మనసుతో, ఆ ప్రేమ ధనికుల విలువలుగని నీ వంటి ధనికులు వెలగలమని, ఆ ప్రేమ ధనికుల విలువలుగని నీ వంటి ధనికులు వెలగలమని, జీవిస్తే ఫలితమేమిటి శ్రీరాగమున కీర్తనలు మానర దోస్తి ఒకటే ఆస్తిరా, జబర్దస్తి చేస్తే శాస్తిరా. పుట్టు ప్రేమకై నీవు బ్రతుకు, ప్రేమకై నీవు చచ్చి ప్రేమవై తిరిగి పుట్టు, మరణమే లేనిది మనసురా, క్షణికమే యౌవనము కల్పనే జీవనము, నమ్ముకో దిక్కుగా ప్రేమనే, ఈ జనన మరణ వలయములనిక చేదిల్చి మమతను మతమనుకొని, ఈ జనన మరణ వలయములనిక చేదిల్చి మమతను మతమనుకొని, జీవించే మోక్ష మార్గము శ్రీరస్తను సుధీవెనగ దొరికిన దోస్తి ఒకటే ఆస్తిరా, జబర్దస్తి చేస్తే శాస్తిరా. విడిపోకు చెల్లితో చెడిపోకు కలిమితో, జీవితాలు శాశ్వతాలు కావుర దోస్తి ఒకటే ఆస్తిరా, జబర్దస్తి చేస్తే శాస్తిరా. వాడు పిలిస్తే దిగి వెళ్తావా? సిగ్గులేదు? లేదు. 1 minute ప్లీజ్. ఏం డాక్టరా, ఒంట్లో ఎలా ఉందమ్మా? ప్లీజ్ బాబ్జీ. అది కాదు బాబ్జీ, నేను ఆవేళ అసలు నీ గుండె కొట్టుకుంటుందా? చెప్పాడు చెవిలో కొబ్బరికం కొడుతుంది. నీ బాబు నీ గుండెని ఎండబెట్టి కురుడికాయ చేశాడా? అబ్బే ప్లీజ్ బాకీ ప్లీజ్ హలో వింటుంది వింటాక భయమా కొడుతుందా కొరుకుతుందా నేను అదే మా ఫాదరు ఏమిట్రా నువ్వు నీ ఫాదరును కోపన కొడక బమ్ డబుల్ బమ్ నిన్ కంపు రాస్కెల్ స్కౌండ్రల్ कौटंग, stupid idiot, उल्लू का पट्टा, son of a bison, bison का son, ये विट्रा चूपू, ज्वरों वच्चन चाकाला, नुए पेंटे बाबजी, ना माट में नीन मोसगानी कादू, ना कोंचन टाइम कावाले, टाइमा, टाइम तक्कुवैते दम्मुलु चालकपोते मा अम्मगारिनि नानगारिनि नी बाबुगारि दग्गरिकि एंदुकु तीसुकेल्लावुरा पैगा वाळ्ळनि अवमानिस्तुंटे नुव्वु चाटुकेंदुकेल्लावुरा सारी बाबजी आई एम रियली सारी नोरु मुय्यरा नुव्वु सारी अंटे मा दब्बलु तग्गिपोतायरा राय माकु जरिगिन अवमानं मर्चिपोनु नी छातीलो कुरुडिकायनु सारालो ओरेसी नी बाबु चेत तागिंचेस्तानु नी तोलू वलचेसी लेडीज हैंड बैग कुट्टेवाड़ कम्मेस्तानु नी नरालु एरेसी कोब्बरी पिच्चुलो कलिपेसी कालेजी आड़पिल्ललु क्लास रूम की वेल्ले चोट कालु तुरुचुकुने पट्टाला नेयिंचि पेडतानु ओके अम्मा बाबजी बाबजी ना माट नम्मु निजंगा नेनु सुशील पेल्लि चेसुकुंटानु देवुडि मीद ओट्टु ना कोंचेम टाइम इस्ते मा नान्न एदुरे ए शिवा ఏమిట్రా వాడికి ఒట్టేస్తున్నావు శివ నీ చెల్లెలికి మర్యాద ఇచ్చి నిన్ను పక్కకు పిలిచి మాట్లాడుతున్నాను ఆ మర్యాద నిలబెట్టుకుని నా జోలికి రావద్దని చెప్పు వద్దండానికి నువ్వెవరు మా అన్నయ్య అమాయకుడు నీ చెల్లెలు వాడిని వల్ల వేసుకుంది నువ్వు బెదిరించి ఒట్టించుకొని శివ మా చెల్లెల్ని ఏమన్నా అంటే నీ చెల్లెలికి నీకు నీ బాబుకి డొక్కలు చించేసి డోలర్ వ్యాపారస్తులుగా అమ్మేస్తాను ఖబర్దార్ చెప్పు యు అరగెంట్ బాస్ నో ప్లీజ్ నీ చెల్లెలికి తెలుగు రాదులా ఉంది విషయం కాస్త నచ్చ చెప్పు బావా ఒక్క నిమిషం తుమ్మకుండా ఆగితే ఈ జన్మకి ఫోటో తేమల్లో అయ్యా మీ దానాలకు దండం నాన్న డాడీ పండి ఆ రాస్కెల్ని జైల్లో పెట్టించు ఉరేయించి కొరడాలతో కొట్టించి చంపే అలాగేనమ్మా సర్కిల్ ఆనే జైల్లో పెట్టించి ఉరేయించి కొరడాలతో కొట్టించి చంపించేయి అలాగే ఎవరు మామయ్య గారు ఎవరినమ్మా వాడే ఆ రాసుకెళ్ళి అమ్మా వాడే ఆ నర్సు పిల్ల అన్న బాబ్జీ అని పచ్చి రౌడీ మొన్న రాలేదు ఆ కొబ్బరంలో ముఠా వాళ్ళ కొడుకు భద్రయ్య కొడుకా అతను కొడితే గిడితే నీ అన్నని కొట్టాలి గానీ నీ జోలికి అదే కారు ఆపి మీదకొచ్చి శివన్నయ్యని సైకిల్ చైన్తో కొట్టాడు అయితే సెక్షన్ 302 కత్తితో పొడిచేస్తానని బెదిరించాడు అమ్మో సెక్షన్ 344 అబద్ధాలనా అతనేం కొట్టలేదు అన్నయ్య అబద్ధాలు ఇది తెలిస్తే వాడు చంపేస్తాడని భయపడి నిజం ఒప్పుకోవడం లేదు సర్కిల్ అరెస్ట్ సైకిల్ చైన్ దెబ్బలైతే ఒంటి మీద గుర్తులు అడుగుతారు బావా అదే కొట్టాడని పెద్ద మనిషిని నేను కేసేస్తే దెబ్బలో గుర్తులు గాడిద అని అవునులే చర్మం దళసరైనా గుర్తులు కనిపించావు నువ్వు నోర్మయ అసలు నేను చిత్తకోడి జైల్లో బారేయాలి ఈ నాటకానికి బాగోతం అంతా నీది ఎల్లా మనకేంటయ్యా భయం వాళ్ళు దారి తప్పో దావానుకో వచ్చి ఉంటారు ఆ సరికి ఇక్కడ దొరకదని వాళ్ళకి తెలిసి ఉండదు అవుననుకో కానీ ఇక్కడ బాబ్జీ అనే కుర్రాడు ఎవరు నేను కాదు తెలుస్తోంది నేను కాదు నువ్వా అని అడగలేదు ఎవరు అని అడిగాం లేదే సుబ్బారాయుడు గారు అమ్మాయి కారు దారి కట్టొచ్చి ఆపేవా లేదా ఆపాను అదే బస్సు అనుకుని కాదు కారు అనుకునే ఆపాడు నువ్వు ఇస్సు అంటే నేను బుస్సు అంటాను ఇది నా గుమ్మం జాగ్రత్త कार्लो शिवराम नी साइकिल चेन तो कोट्टेवालेदा नेना कादु नेनु ओहो एम पापम शट अप कत्ति చూపించి చంపుతానని బెదిరించేవాలేదా సర్కిల్ గారు మాంగారు మాటిని తప్పుడు కేసు బనాయిస్తే ఏం జరుగుతుందో తెలుసా ఏం జరుగుతుందట అంటే ఒప్పుకున్నట్టుగా ఇది తప్పుడు కేసు అని లాయర్ గారు మనమేంటో మన సంగతి ఏంటో మీరు చెప్తారా లేక మనం చెప్పాలా అదే తెలుసు కదా అబ్బాయి సర్కిల్ మన బాబ్జీ విద్యార్థి సంఘాల ఫెడరేషన్ నాయకుడు కదా అంచేత మనం కేసుకున్నా సరిగ్గా లేకుండా బనాయిస్తే మన ఇద్దరికి మన బాస్ కి కూడా పునాది కదిలిపోతాయి విద్యార్థులంటే తేనె పట్టు కదా ఓ ఐ సీ ఓ యు సీ వాట్ యు సీ ఈ కేసు పేపర్లకు ఎక్కుతుంది ఆ తర్వాత మంత్రివర్గం అసెంబ్లీ ఐజీస్ ఆఫీస్ ఆఖర్న డిస్మిస్ సరే ఈసారికి నీ మోహం చూసి వదిలేస్తున్నాను ఇంకోసారి ఇలా జరిగిందో గుడ్ మార్నింగ్ ఐ సెడ్ గుడ్ మార్నింగ్ బ్రూట్స్ తో నేను మాట్లాడను బట్ నేను మాట్లాడతాను నేను చాలా పెద్ద తప్పు చేశాను నన్ను క్షమించాలి అదే నేను మీ అన్నయ్యని సైకిల్ చైన్తో కొట్టి కత్తి చూపించి బెదిరించాను కదా పొరపాటున నీకు చేయాల్సిన సన్మానం మీ అన్నయ్యకి చేశాను ఇవాళ సాయంకాలంలోగా నీకు చేస్తానే ఇదిగో సాయంత్రం క్లాస్ అయ్యి ఇంటికి వెళ్ళలోగా దీంతో కొట్టి దీంతో పొడుస్తానే కాయ్ 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 काय काय कोबरी काय जय जय कोबरी काय 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 कोबरी काय काय कोबरी काय जय जय कोबरी काय 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 कोबरी काय हाय हाय कोबरी काय जय जय कोबरी काय 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 कोबरी काय जय जय कोबरी काय जय जय कोबरी काय 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 कोबरी काय 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 कोबरी काय 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 कोबरी काय जय जय कोबरी काय जय जय कोबरी काय जय जय कोबरी काय Good morning, sir. Good morning, good morning. Sit down. Sir, I say sit down. నేను మనం పాఠంలో చెప్పుకున్నాం వృక్షశాస్త్రంలో మానవుడికి అత్యధికంగా సేవ చేసే ఏకైక చెట్టు కొబ్బరి చెట్టు సైలెన్స్ కొబ్బరి ఆకు కొబ్బరి కాయ మట్ట కొబ్బరి కళ్ళు వాట్స్ రాంగ్ విత్ యు ఆల్ ఏమిటా నవ్వులు మీకేమైనా పిచ్చి పట్టిందా నన్ను నన్ను మా నాన్నగారిని హేళన చేస్తున్నారు సార్ మాకు అదే ఆ ఫ్యాక్టరీలో మిల్లులు ఉన్నాయిగా ఓ ఐ సీ అదే వెరీ బ్యాడ్ ఆయన మన కాలేజీకి లక్షలు విరాళం ఇచ్చారు విద్యార్థులకి సాయం చేశారు అటువంటి వారిని అదే కొబ్బరి అనే మాట ఇకపైన ఎవరు వాడకూడదు టెంకాయ అన్న మాట వాడచ్చు సార్ నా నారికేళం బాబ్జీ నీ జోక్స్ హద్దు మీరుతున్నాయి జాగ్రత్త సార్ ఐఎమ్ వెరీ సారీ సార్ ఒక దాత డబ్బిచ్చారని క్లాసులో ఒక చెట్టునే బ్యాన్ చేయటం చాలా అన్యాయం సార్ సిట్ డౌన్ అతనే సార్ ఈ అల్లరికి లీడర్ ఇందాక అతను సైకిల్ చైన్ చాకు చూపించి కొడతానని బెదిరించాడు సార్ క్లాసులో అవును సార్ అందరూ చూశారు బాబ్జీ గెట్ అప్ సార్ ఏంటి సార్ సార్ నా సొరుగులు సోదా చేసి నాలాంటి ఒక పరమ నిర్దోషిని అవమానించారు నా మీద నింద వేసిన ఆ ముద్దాయిని కూడా సోదా చేయాలని కోరుకుంటున్నాను ఓ మై గాడ్ అనురాధ ఇదొక ఆడపిల్ల చేయదగ్గ పని కాదు కనిపిస్తున్న సాక్ష్యాన్ని బట్టి ఆ బాబ్జీ మీద నింద వేయను లేను కాలేజీకి మహారాజ పోషకుడు కూతురు కాబట్టి నిన్ను దండించను లేను కాబట్టి నీవు స్వాధీనపరుచుకుంటున్నాను सुब्बारायण गारू किंग मेकर मंत्री मेकर मंत्रुलकु राजु दातलकु मुद्दात ఏంటి గిరగాసు మీరెవరో వచ్చిన పని ఏంటి? మీరు బయట పండి. అయ్యా నా పని మీ ఆశీస్సులు అక్షంతలు పుచ్చుకోవడం. కూర్చోండి. కూర్చోను. మీ ముందు కూర్చునే యోగ్యత ఇప్పుడు నాకు లేదు. మీరు నన్ను మంత్రి చేశాకే కూర్చోటం. ఏదో అంత బారా ఏమీ తెలియనట్టు బావగారు. అయ్యా మిమ్మల్ని పరాభవించిన ఆ మంత్రి పెద్ద మర్రి చెట్లాగా కూలిపోయాడు కదా, వాడితో పాటు గవర్నమెంట్ మొత్తం పడిపోయింది కదా. అయ్యా సంగతిది, ఈసారి ఎలక్షన్ కి మా పార్టీ వాళ్ళు నాకు టికెట్ ఇచ్చారు. గెలిస్తే అది మీ చేతిలో ఉందనుకోండి, మంత్రి సీటు కూడా టికెట్ ఇచ్చారు. ఎవరెవరికి ఏ శాఖ రావాలో వాటాలు వేసేసుకుని లోపాయి కరిగా అగ్రిమెంట్లు కూడా రాసేసుకున్నాం. నాది ఆర్థిక శాఖ. అందుచేత ఇలా నేను గెలవటం, అలా మంత్రిని అవ్వటం, అలా నేను మంత్రి కాగానే ఇలా మా అమ్మాయి డాక్టర్ ఉషారాణి ఎంబీబీఎస్ మీ కోడలుగా కట్టి పెట్టడం ఖాయం. మామయ్య గారికి దండం పెట్టమ్మా. మంత్రి గారు ఏం కొన్ని ఇందులో తిరగేసి ఏంటి? తమరికి తెలియదే ఉంది, తమరు వత్తాసులు ఏందే ఎందులోనూ ఎవ్వడు పాస్ కాలేడు కదా. పాండవుల పక్కన శ్రీకృష్ణ పరమాత్మల తమరు నా పక్కన నిలబడాలి, నన్ను దీవించి 1,00,000 రూపాయల అక్షంతలుగా నా మీద చల్లాలి, ఎలక్షన్ చక్రం తిప్పాలి. అమ్మో 1,00,000 రూపాయలే? మా మంత్రి గారు అనేది ఏంటంటే మీరు పేదలక మంత్రులు, మీరు వాకు మంత్రులను. ఇంతగా ఆయన చెప్పేది ఏంటంటే మీరు అడిగిన 1,00,000 చెక్కు రూపంగా ఇస్తాము, మీరు ఎమ్మెల్యే అయి మంత్రి సీట్ ఎక్కాక అప్పుడు దాన్ని బ్యాంకులో వేసుకుని క్యాష్ తీసుకోండి అని. అయ్యా తమరి మంత్రి గారు బుర్ర బందరు పర్ర. మనం కొబ్బరి తోట వేసినప్పుడు అది పెరిగాక కాయా కళ్ళు దిగాక నీళ్లు పోస్తా ఉంటామండి. అలాగే ఇదిను ఎలక్షన్ ముందు డబ్బు ఇవ్వడం ఇవ్వడం, గెలిచిన తర్వాత మీరు ఇచ్చేదేమిటి? మంత్రి గారు కూతుంటే 1.5 మైలున్నర క్యూ ఉంటుంది ఎదురు కట్నాలతో. 10 గింజలు నాటితే 1,00,000 గింజలు పండుతాయి, మరి 1,00,000 నాటితే అంతేకన్నా. మీరు గెలవడం గ్యారంటీ, మంత్రి గారు కుర్చీలో కూకోవడం గ్యారంటీ, నేను మంత్రి గారు ఇయ్యకుడు రావటం డబుల్ గ్యారంటీ. అమ్మా నమస్కారం. ఓ దుర్మార్గుడిని పడగొట్టి మంచి నిలబెట్టడం కోసం మీరు నడుము కట్టాలి. అలాగే అలాగే అంటే చాలదు, మీరు ఎలక్షన్ లో నిలబడి మంత్రి కుర్చీ ఎక్కి రాజ్యం చేసి. నాకు కాలేదయ్యా 18 మంత్రిగిరి అయ్యా, నాకు కాలేదయ్యా అంటుంటే నాన్న మంత్రి పడవట. మంత్రి పడవా? అదే కదా నేనా? చచ్చా నించుంటే మంత్రి సీటు గ్యారంటీ. ఉండరా నీకెవరా బుర్ర ఉందా అని నేనంట మంత్రినంట. 22 ఏ ఎందుకు కాకూడదంట? మంత్రులు మనుషులే. ఒకప్పుడు ప్రజల కోసం ఆస్తుల్ని ధారపోసేవారు, ఇప్పుడు ఆస్తుల కోసం ప్రజల్ని ధారపోస్తున్నారు. అంతే డిఫరెన్స్. ఏ పని చేయకుండా మీరు గెలుస్తారు, పూచి నాది. ఏమయ్యా పిలిచి పిల్లనెత్తానంటే కాలేదంటావే? నాకేం బట్ట, నా గొడవలో సరిపడా ఉన్నాయి. నీకెన్ని గొడవలున్నా సుబ్బారాయుడిని దెబ్బ కొడుతున్నారు. కరెక్ట్. ఆయన 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఓ పెద్ద పందికొక్కుని పోటీకి నిలబెడుతున్నాడు. వాడు గెలిచి మంత్రి అయితే ఇద్దరు దేశాన్ని పంచుకు నంచుకు తినేస్తారు. తింటే తిన్నే నాకే నాకేమంటే ఎలాగండి, దేశంలో మీరు ఒకళ్ళు కారా? వెళ్ళవయా పనంతా పాడు చేసే. నువ్వు ఉండవయ్యా, నీకు నచ్చకపోతే పాయ్, నేను నిలబడతాను. నువ్వా ఏ పనికిరానా? నీ మొగం నీకేడు చదువా సంధ్య? దేశ సేవకి చదువు సంధ్యలు కాదు ముఖ్యం, బుద్ధి జ్ఞానం ఉండాలి. ఆ రెండు సుబ్బయ్య కన్నా నా దగ్గరే ఎక్కువ ఉన్నాయి. ఎవరేమన్నా సరే నేను నిలబడతాను. కలిసి అంత అవుద్ది వకీలయ్యా? అబ్బే 25 లోపు, అది నేను చూసుకుంటాను. మానవ రసకక్కడం నాకేం బాగలేదు. द्रोहम द्रोहम नी कद बाबा यगस पार्टी कुटा की अन्नपूर्णम्म निबड़े नवे कदा लेते अब्बाई बाबजी విద్యార్థి నాయకుడు ఆ నిలబడతా అన్నాడు ఆ నిలబడతే ఏంటంట విద్యార్థులంతా చందాలు పోగేసి డబ్బు ఇస్తా ఉన్నారు ఆ నిలబడతే విద్యార్థుల ఓట్లు 66000 అటే పోతాయి కదా అందుకని నేను వెళ్లి మతలబు చేసి తికమక పెట్టి ఏంటి వాళ్ళ అమ్మని నిలబెట్టాను ఓహో ఆడికైతే పడతాయి గాని వాళ్ళ అమ్మకే ఉట్టి ఆడదానికి ఎవడేస్తాడు బాబా ఓటు రేపు ఆవిడ ఓడిపోయాక నువ్వు మంత్రి గారు కారులో ఆ పేటకెళ్ళి ఆ గుమ్మంలో నిలబడి పెళ్ళి నవ్వచ్చు ఫోటోలు కూడా దిగొచ్చు ఓరిని అమ్మగడు బంగారం గాను నీ బుర్రలో ఎంత గుంజుందంటరా రాజకీయం అంటే అదే కదా అక్కడే ఉండి వాళ్ళ గుట్టుమట్లన్నీ మన క్యాంపుకి జారేసి మరి ఇక్కడికి వచ్చేసావేంటి ఎల్లు ఎల్లు నస 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 ఏంటి నస 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 అంటే క్యాసు క్యాసా ఓరిని ఇదిగో 10,000 సరిపోద్దా అంత కుర్రకారు జనం కదా వాళ్ళని దారి మళ్ళించాలంటే సరే ఇదిగో ఇంకో 10,000 గెలిచాక కలుసుకుందాం మరి నువ్వు వెళ్ళు వెళ్ళు ఓ మహాలక్ష్మి మంచి వాళ్ళనే గెలిపించు కుప్ప టకా టకా బాబురు కప్ప ఓ మై లేడీ డి డి నంబర్ 1 కిలాడి రూవలాడి డి డి పోతావే అమ్మాడి చిప పప పప్పుల కుప్ప టకా టకా బాబురు కప్ప పప 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 మోటారు కారు ఎక్కిన కారు ఎక్కనివ్వకు గీర ఎంత ఎక్కిన గేరు మారనివ్వకు కళ్ళ నుంచి కాచుకో ఒళ్ళు కాస్త దాచుకో డబ్బు లెక్క మానుకో డబ్బు మాని వేలుకో అలుగుతున్న అందమా అమావాస్య చంద్రమా అలుగుతున్న అందమా అమావాస్య చంద్రమా పాడు బుద్ధి మానకుంటే దేహ శుద్ధి తప్పదమ్మడు తప్పుల కుప్ప బెకట్ బెకట్ బావురు కప్ప బాబ్జీ ఏమిటది మీరు బ్యాన్ చేసిన పేరు కాయలు సార్ బాబ్జీ అవును సార్ వీటి పేరు ఎత్తకూడదన్నారు కదా పేరే బ్యాన్ చేసినప్పుడు వాటిని క్లాస్కి ఎలా తెచ్చావు మా ఇంట్లో ఇవాళ అసలు ఏమి వండలేదండి అందుకని లంచ్కి ఇవి తెచ్చున్నానండి ఇవి బెల్లం ముక్కో పంచదార కలుపుకుని తినరా బాగుంటుందని మా అమ్మ చెప్పిందండి పుస్తకాలు తీయండి అక్కడ A one, a two, a three, a four, a one, a two, three, a four, a one, two, a three, four, a one, two, a one, two, three, four, pa 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 pa, da 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 do da da do do. గాజు కొట్టినా గాజు బొమ్మ నీవులే ఆకు ఒళ్ళు సామెత తెలుసుకుంటే మేలులే కుక్క కాటు వీధిలే చెట్టు దెబ్బ నాదిలే ట్రిక్కులన్నీ చేసిన పట్టులింక బుడకవే బుసలు కొట్టు నాగమా పడగ కాస్త దించుమా ఓయ్ బుసలు కొట్టు నాగమా పడగ కాస్త దించుమా చంపకాయ చేతికిస్తే లంపకాయ తప్పదమ్మడు చి చిప పప పప్పుల కుప్ప డకాం డకాం बाबुर का पाना पाना पप 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 ओ मलाडी डी डी नंबर बंद के लाडी नो बलाडी डी डी पहुँचा वे अमाडी ची ची बाबू बाबू पपुला को पाप देखा देखा बाबुर का पाप हद्दु मीराव निन्नु नेनु कोड़ा लंपकाय कोट्टगलनु कानी कोट्टनु ए नाकु सभ्यत उंदि काबट्टी अयिते कार एंदु कापो नी कोड़ा चदुवु संस्कारं उन्नायि अनुकुंटुन्नानु काबट्टी एदो आवेशंलो कोट्टानु सारी अनि चेप्पु नेनु चेप्पनु चेप्पु नन्नु कोट्टिन चंपदब्ब मा विद्यार्थुलंदरिकी तगिलिंदि सारी चेप्पु सारीया చెప్తాను మన బంగారు తల్లి కాబోలు అలాగేనమ్మా సర్కులా అని అరచేసే కాదు జైల్లో వేసి ఊరేయించే 88 89 అలాగేనమ్మా 90 91 అల్లుడా జైల్లో వేసి ఊరేయించు ఎవరినమ్మా వాడే డాడీ ఆ రాస్కల్ ఆ పోకిరి నీకు తగిలే వాళ్ళందరూ వాడలే కదా వీడి పేరేమిటి అని నేను ఆ నోట్తో చెప్పను వాడే మొన్న అన్నయ్యకి మక్క ఇచ్చిందే ఆ నర్స్ పిల్ల తాను అన్నగాడు ఓహో మన భద్రయ్య కొడుకా వాడు మంచాడేనమ్మా నోట్లో వేలెడితే కొరకలేడు వేలు పెట్టి చూడు వేలు కాదు మనుషుల్నే కొరకు పీక్కు తినేస్తాడు అంటే నరమాంసాహారి నోర్మే ఏంటమ్మా ఆ భద్రయ్య గారి కొడుకు నిన్ను అంటే మొన్నేమో కూతురు నాటకం ఇవాళ కొడుకు నిర్వాహకమునా ఏమిటమ్మా ఏమిటి నన్ను ఎక్కడ పడితే అక్కడ ఏడిపిస్తున్నాడు నాన్న ఏం చేశాడమ్మా కొబ్బరి చిప్పలు క్లాస్ కు తెచ్చి వెక్కిరిస్తున్నాడు ఓ అదా కొబ్బరి చెప్పులు చేస్తే మన గురించి అని ఎలా? అయినా మనం కొబ్బరి మీదే కోట్లు గడించి ఏం చేశాడమ్మా? ఏం చేయలేదు. మరి నేనా పాట చెప్పు తల్లి. ఏమిటి మరి? మరి చెప్పమ్మా. అదే నాన్న వాడు ఆపరే చేశాడు. ముట్టెట్టుకుని చేయదన్నాడు. సర్కిల్ ఆఫీస్కి వెళ్ళాడు బావా, అటెండెన్స్ కి ఉద్ధరించాడు. రాస్కెల్ ఆడికి ఎన్ని గుండెలు, ఎంత పొగరు. హలో కాలేజీయా, నేను సుబ్బారావు గారిని మాట్లాడుతున్నాను. ఓకే సార్, అలాగే అలాగే. ఏమోకే? ఏంటి ఓకేనాయా? నా బొంత అలాగే సార్, అలాగే అలాగే. ఏనయ్యా ఆ భద్రయ్య కొడుకునే అర్జెంట్గా డిస్మిస్ చేయి. ఇదిగో తిరిగి 3 ఏళ్ళ దాకా బడిలోకి రాకుండా డీబోర్ చెయ్యి. ఓకే ఓకే. వాడి పేరు నాన్న? వాడి పేరేంటయ్యా? ఓకే సార్ ఓకే. అదే తెలీదు, కనుక్కుంటాను. బాబ్జీ బిఎస్సి సెకండ్ ఇయర్. బాబ్జీ బిఎస్సి సెకండ్ ఇయర్ సార్. కారణం ఏదైనా చెబుదామా అక్కర్లేదా? నేను చెప్పడమే రేదనం. మా కాలేజీ నేను పొమ్మన్నాను. నేను డిస్మిస్ అంటే డిస్మిసే. కొలువైనాడే ఊరి కొరివైనాడే మా కొబ్బరికాయల సుబ్బరాయుడే. కొలువైనాడే ఊరి కొరివైనాడే మా కొబ్బరికాయల సుబ్బరాయుడే. గురిడి పెట్టి బురిడి కొట్టి ధరలో పుట్టి ధరలే పెంచి. గురిడి పెట్టి బురిడి కొట్టి ధరం ధరలో పుట్టి ధరలే పెంచి. కొలువైనాడే ఊరి కొలువైనాడే మా కొబ్బరికాయ సుబ్బారాయుడే. కోనసీమ తోటల్లోన కొండ ముచ్చు వీడేనమ్మా, కొబ్బరికాయ చూశాడమ్మా, కోకిలాగా గెలిచాడమ్మా, తాళ్లే వేనాడు, మారా ముళ్ళే వేశాడు, తైలం తీశాడు, మా తలకే రాశాడు, కొబ్బరి రుబ్బి సబ్బులు చేసి అమ్మాడు, సారా బట్టి పెట్టి కోట్లే పట్టాడు. కొలువైనాడే కొండ చిలువైనాడే మా కొబ్బరికాయ సుబ్బరాయుడే. తొడగొడితే తలబడతాం, తలగొడతాం. చదిగినతో తొడగొడితే తలబడతాం, తలగొడతాం. ఓరోరి కొబ్బరి బొండం అయితే మా ఊరి గండం ఖాడీరు. ఓరోరి కొబ్బరి బొండం అయితే మా ఊరి గండం ఖాడీరు. పడతాం నీ పాకం, తీస్తాం నీ మైకం, పడతాం నీ పాకం, కం 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 కం, తీస్తాం నీ మైకం, తగదుగుదు పగబడతాం, పనిబడతాం, చెరబడతాం, తగదిమి తగదిమి పగబడతాం, పనిబడతాం, చెరబడతాం, తగదిమి తగదిమి తగదిమి. కొలువైనాడే కోట విలువైనాడే మా కొబ్బరికాయల సుబ్బరాయుడే. కొలువైనాడే కోట విలువ నాడే మా కొబ్బరికాయల సుబ్బారాయుడే. బాబ్జీ సస్పెన్షన్, బాబ్జీ సస్పెన్షన్, కొబ్బర్ల సుబ్బారాయుడు బాబ్జీ సస్పెన్షన్, బాబ్జీ సస్పెన్షన్, బాబ్జీ సస్పెన్షన్, బాబ్జీ సస్పెన్షన్, కొబ్బర్ల సుబ్బారాయుడు, కొబ్బర్ల సుబ్బారాయుడు బాబ్జీ సస్పెన్షన్, బాబ్జీ సస్పెన్షన్. ఈ నారికేళుని చోరగాథలు వీనులార వినుడు తాన చందన కొబ్బరి లంకలో గొప్పగా కొలువైన కొత్త లంకేశ్వరుడి ఘోరగాథలు మీరు రక్షక భటుల తోడ న్యాయవాదుల తోడ మంత్రి మాంజుల తోడ చిత్రగుప్తుల తోడ దర్పాలు మీర దర్బారు సేయు దర్జాలు చూడ తరమా మా తరమాయ్ తరమా మా తరమా అయ్య కోకాసురుడే కొత్త బాకాసురుడే మా కొబ్బరికాయల సుబ్బారాయుడే కోకాసురుడే కొత్త బాకాసురుడే మా కొబ్బరికాయల సుబ్బారాయుడే కొబ్బరికాయల సుబ్బారాయుడు. అలాగే మహాప్రభు బాబ్జీని కాలేజీలో చెత్త మహాప్రభు అవమానం చేసిన ఆడపిల్ల చెంపలేసుకుని క్షమాపణ చెప్పి తెరాలి. చెప్పాలి, చెప్పు తల్లు, చెప్పాలి, చెప్పి తీరాలి. కొండంత బలం, కోరినంత బలగం, సచ్చేడంత డబ్బు, రాజులకు రాజ్యాంగం నేర్పేంత తెలివి ఉన్నాయి. అల్లుడేమో సర్కిలు, బామ్మర్దేమో వకీలు, కొడుకేమో డాక్టర్, మంత్రి గారు కాబోయే అల్లుడు, కూతురేమో ఎన్కౌంటర్ ఆఫీసర్ గారు కాబోయే జిల్లాలు, ఇంతమంది ఉన్నారు. చివరికి కురసన్నాసుల చేతిలో నలిగి నగనగలాడే కరం పట్టింది. ఇంత బతుకు బతికి ఇంతెనకాల చచ్చినట్టు. సారీ, తప్పుడు సామెత పడింది. నువ్వే తప్పుడు సామెతవే. నీకు కోపం వస్తుంది కన్నా, అల్లుడు గారిని అప్పుడే ఐజీపీ చేసి ఉంటే ఇవాళ పరువు దక్కేదా? ఐజీపీ అక్కర్లేదు, రోజు స్టేషన్ గాలని ఇస్తే డ్యూటీ అలవాట ఈ వేళ కొమ్ము కాసేవా. వాళ్ళు స్టూడెంట్స్, తేనె పట్టు మీద రాయి విసిరేవు నాన్న. శివ, నాకే నీతులు చెప్తావంటరా? నానా ఆవేశపడకో. అసలు ఈ గొడవ అంతటికీ కారణం నేను. నా మూలంగానే ఇంత జరిగింది. నీకు జరిగిన అవమానానికి నేను పగ తీర్చుకుంటాను, వాడికి బుద్ధి చెప్తాను. మళ్ళీ ఏం చేస్తావు తల్లి? ఏం చేస్తానో చెప్పను, చేసి చూపిస్తాను. ఆ బాబ్జీ రోజు 5ింటికి ఈ దారిని వస్తాడు. ఇప్పుడు 4:30 అయింది. ఓకే, ఐటమ్స్ ఏమి కావాలి? ఐటమ్సా? అదే, ఒక సెట్టు కాలుసి విరగొట్టాలా? రెండునా? నెత్తురు రావాలా? కూడదా? బుర్ర బద్దలు కొట్టాలా? కూడదా? నాలుగు తెగ్గొయ్యాలా? కూడదా? మీరు అడిగేదాన్ని బట్టి రేటు. అమ్మో, నోరో అంత పెద్ద వద్దు. రేటు కోసమని ఐటమ్స్ తగ్గించొద్దండి, కన్సెషన్ ఇస్తాం. రేటు కోసం కాదు, కాళ్ళు చేతులు విరగొడితే ఆడక పెద్ద కేసులు గొడవలు. మీకేం భయమ్మా? మీ బాబుగారు పెద్దూరు, మీ బావగారు పోలీస్ ఇన్స్పెక్టరు, మీ మావయ్య గారు వకీలు. అబ్బే, వాళ్ళెవరికీ తెలియకూడదు. ఊరికే నేనే వాడికి బుద్ధి చెప్పాలని. అంటే పోలీస్ టైప్ దెబ్బలు అన్నమాట. ఐటమ్స్ పడాలి గాని నెత్తురు, డాగు, ఇరిగిన ఎముకలు ఉండకూడదన్నమాట. ఖర్చు ఎక్కువ అవుతుంది. పోలీస్ దెబ్బలు కదా, చాలా జాగ్రత్తగా కొట్టాలి. అలాగే, నేను ఆ పక్కనే వెయిట్ చేస్తాను. ఈ పక్కనే కూర్చోండి. ఒక్క రౌండ్ వేసుకుంటే హుషారుగా ఉంటది. అబ్బే, నాకొద్దు, యూ క్యారీ ఆన్. వచ్చే టైం అయింది, అక్కడే ఉండు. కాదు, ఎక్కడే ఉంటాను, ఎక్కడే బాగా नीमीद कोपम रावटं लेदु असह्यं कूडा वेयटं लेदु जालिस्तुंदि ఐ యామ్ సారీ ఫర్ యు ఏమిటి జబ్బు? మందు కావాలి. ఏం మందు? విషం. సుసి, అమ్మో ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరైనా చూస్తే? అందుకే విషం ఇస్తే ఇటు నుంచి ఇటే వల్ల కడికెళ్ళి తాగేసి పడుకుంటా. సుసి ప్లీజ్, విషం వాడే రోజు వస్తే ఇద్దరం కలిసే తాగుదాం. నాకు కొంచెం టైం ఇవ్వు ప్లీజ్. డాక్టర్ శివరామ్, గెట్ రెడీ ఫర్ వాట్? మీ నాన్న కాబోయే మంత్రి గారిని, నీ కాబోయే పెళ్ళాన్ని తీసుకొస్తున్నారు. పైలట్ గా నన్ను పంపించారు. ఇక్కడికి ఎందుకు? ఎలక్షన్ లోపుగా నీ పెళ్లి చేసేస్తారట. గమ్ములుంటే లేచిపో, లేకుంటే లొంగిపో. ఎవరు? సుశీనమ్మా. ఇక్కడ మన ముగ్గురులో మగాడివి నువ్వే. వాడిని నువ్వే కాపాడు తల్లి. సుశీ ప్లీజ్. మా వాడిని 24 గంటలు ఊపిరి సాల్పనివ్వరండి. ఎప్పుడు పేషెంట్లు పేషెంట్లు పేషెంట్లు, తిండి తిప్పలు ఉండవండి. ప్రాణాలు కాపాడేస్తుంటాడు, ఆయుష్లు పెంచేస్తుంటాడండి. ఏరా శివ, ఏరు జనమేరి? ఓహో, మంత్రి మామయ్య ఉత్తరాలు పంపించేసావా? నీరేగా ఆరిది కూడా పెదల బిజినెసే. ఓ ఇద్దరు పెదల సేవకులే, అలా చూస్తామేంటి? మావి అనమేంటి? నమస్తే డాక్టర్, ఇది మా అమ్మాయి డాక్టర్ ఉషా. హలో హలో. నీకు ఆసుపత్రిలోనే ఇంట్లో జంటగా ఉండే అమ్మాయి దొరికింది. నాకు తగిన ఇయ్యకులే దొరికారు. అమ్మాయిని తీసుకుని అలా వెళ్ళరా. ఈ లోపల ఆసుపత్రి చూపిస్తారు బావగారికి. హలో బాబ్జీ, మే ఐ హెల్ప్ యూ ప్లీజ్? నీతో ఒక నిమిషం మాట్లాడాలి. నో థ్యాంక్స్, మమ్మల్ని బతకనివ్వండి. వాడు పరమ మొండి కట్టం. వాడి కోసం నువ్వు మనసు పాటు చేసుకోకు. అది కదే తారా, అతను చాలా మంచివాడు. నేనే అతన్ని చాలా చాలా అర్థమైంది. నీ బాధ అతనికి చెప్పుకొని స్నేహం కలపాలి, అంతేనా? అవునే, నువ్వు చెప్పదలుచుకున్నది శాంతం శాంతంగా తినేట్టు చేయాలి, అంతేనా? డన్. మా గురువు గారు పిలుస్తున్నారు. Fantastic. మరేం భయం లేదు, చిన్న నిద్ర మాత్రం వేసి తీసుకొచ్చానంతే. అమ్మో, మొన్నటి తప్పే మళ్ళీ చేశానని నన్ను అసలు క్షమించడం. బాబ్జీ బాబ్జీ డోంట్ వరీ సిస్టర్, కాసిని నీళ్లు చల్లి శాతం తీర్చు. తారా ఉండవు, నాకు భయంగా ఉంది. మేము ఆ పక్కనే కార్లో కూర్చుంటాం. ట్రబుల్ వస్తే ఓకే. విష్ యు బెస్ట్ ఆఫ్ లవ్. సీ యు. నువ్వా ఈ గూండా బుద్ధుని ఇంకా పోలేదా నీకు? నో బాబ్జీ, నాకేం తెలీదు. ప్లీజ్, నేను నీతో మాట్లాడాలని, క్షమాపణ చెప్పుకోవాలని ఎంతో ఆశపడుతున్నాను. దానికి ఇదా పద్ధతి? నిజంగా నాకేం తెలీదు. తారు సాయం చేస్తానంది. నా మాట నమ్ము. ఐ లవ్ యూ బట్ ఐ హేట్ యూ. గెట్ లాస్ట్. గుండెల్లో పొగలేని మంట ఈ వెక్కిరింతలతో వేధించి చంపొద్దు నీ ఎత్తి తడుపులతో ప్రాణాలు తీయొద్దు బై బై గుడ్ బై గుడ్ లక్ టు యు డార్లింగ్ ఇన్నాళ్ళ బంధాలు ఈనాడు తీరేనులే కన్నీటి విడుగోళ్ళు కడసారి చెప్పాలిలే అమ్మగదే బుజ్జిగదే రావే తల్లిగా దేనికదే ప్రాప్తమని అమ్మా చల్లగా ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ. పాము ముంగిసా చెలగాటాలా అదే మజా అదే తమాషా. ఇళ్ళలగ్గానే పండగ కాదు పిల్లలు. కథలో ఇటు నాన్న అటు నాన్న కూడా మీకు శత్రువులే కదా. మీ నాన్న కంటే మీ అమ్మ మరీ కోపంగా ఉంటుంది. అందుకనే ఓ పార్టీని ముందు మీరు గెలుచుకోవాలి. ఏ పార్టీ? ఎలా అను కొత్తలో మీ అన్న నీ చెల్లెలు ఇలాగే ప్రేమాట్లాడారు. నా కంటపడి నా కాళ్ళకి మొక్కారు. మీరు మొక్కండి. అధ్యక్ష, సోదర సోదరీమణులారా, మా గురించి మీకు బాగా తెలుసు. మీకోసం, ఈ దేశం కోసం మా తాతగారు జలికెళ్ళారు, మా నాన్నగారు జలికెళ్ళారు, దరిమిలా నేను వెళ్ళాను. ఎవరి కోసం? ప్రజల కోసం. ప్రజాసేవే మాకు తిండి నిద్ర మంచినీళ్ళు. అందుచేత ఈ కప్పగుర్తు అప్పారావుకే మీ పవిత్ర ఓటు. కప్పల అప్పారావు గారు చెప్పింది చాలా మట్టుకు రైటే. ఆరి తాతగారు తండ్రి గారు దేశం కోసం జైలుకి వెళ్ళారు, నిజమే. అప్పారావు గారు కూడా జైలుకి వెళ్ళారు, కానీ దేశం కోసం కాదు. మరెందుకు? కాపుసారా కేసులో ఒక పాలి, లకిడీపేట దొమ్మి కేసులో మరొక పాలి. అందుచేత చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే మనుషుల్ని నమ్మి మోసపోకండి. చెట్టు పేరు చెప్పుకునే కాయలు అమ్ముకోవాలి. ఇప్పుడు నూజివీడు రసాలు కొన్న ఎలవా గాజులు పాడు పళ్ళకు వస్తుందా? రాదు. అలాగే కోనసీమ కొబ్బరికి కొండవీడి కొబ్బరి సాట్ అవుద్దా? అవుద్దా అని అడుగుతున్నాను. కప్పలు ఎప్పుడొస్తాయి? వర్షాలు పడి నదులు చెరువులు నిండి పొంగినప్పుడు, అంటే పంటలు బాగా పండినప్పుడు. అంటే కప్ప మహాలక్ష్యం అన్నమాట. చిచి, కప్పని మహాలక్ష్మితో పోచడమా? కప్ప గుర్తు దగాకోరు గుర్తు. కప్ప చెరువులోనూ ఉంటుంది, చెరువు వెండితే గట్టెక్కి నీడకి పోతుంది. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి అన్నారు. అలాగా మీ ఓట్ల కోసం చేరతాయి కప్పలు. ఆనకి ఎలక్షన్స్ అయ్యాక అయిపోండవు. అందుకని ప్రతి ఒక్కరికి కడుపు నిండా బో పెట్టే దాకా గేట గుర్తుకే మీ ఓటు. చెప్ప చేతికిస్తానని చెప్పే గుర్తు దాకా. అందుచేత తెలిసి తెలిసి దాకలో ఓటే మాకు సోదరా. ఇప్పుడు చచ్చినా ఎవరిని గురించి పొగడని మన సుబ్బారాయుడు గారు మన గురించి పొగడానికి మనకేం భయం అండి? నాకన్నమాట ఏంటండి? మీకు మాత్రం భయం ఎందుకండి? గొప్పోళ్ళని గొప్పోళ్ళని చెప్పుకోవడానికి, కప్పలు అప్పారావు గొప్పోడని చెప్పడానికి ఒప్పుకోవడానికి నాకేం భయం లేదు. నేను కొండబద్దలు కొట్టినట్టు పొగుడుతాను. ఆయన గొప్పోడు, కప్పలు గొప్పయి. అధ్యాత గొప్పయి కప్పలు అంతే. అధ్యాత ఆయనకు ఓటు అయిపోతే ఇదిగో ఆ యొక్క 1953లో ఏం జరిగింది, ఆ యొక్క 58లో ఏం జరిగింది, ఏమి జరిగిందో నాకంటే మీకే బాగా తెలుసు. అలాగే 1968లో ఏమి జరిగింది, అలాగే 73లో 87లో ఏమి జరిగిందని నేను అడుగుతున్నాను. ధరలు తగ్గిస్తామన్నారు, తగ్గించారా? 58లో రోడ్లు రిపేర్ చేయిస్తామన్నారు, చేయించారా? ఆ తర్వాత బతుకు రిపేర్లు ఆ తాతలు తండ్రులు మాట తప్పితే మమ్మల్ని అంటే ఎలాగా? మీకు కావాల్సింది ఏదో మమ్మల్ని అడగండి. వర్కర్ల జీతాలు పెంచాలి, పెంచేద్దాం, పెంచేశాం. ఆసుపత్రిలో బీదవాళ్ళకు కూడా మందు ఇవ్వాలి, ఇచ్చేద్దాం, ఇచ్చేశాం. పేదవాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళ ఉన్నది కూడా రక్తమే కదా. బ్రిడ్జీలు పడగొట్టాలి, కొట్టేద్దాం. లంచాలు పెంచాలి, పెంచేద్దాం. కుంచాలు తిరగేయాలి, చేసేద్దాం. ధరలు పెంచాలి, పెంచేద్దాం. నాణ్యం తగ్గించాలి, గించేద్దాం. జ్యోతిలక్ష్మి మంత్రి చేయాలి, చేసేద్దాం. రాజకీయంలో పండిపోయి బుద్ధి కుళ్ళిపోయి దోపిడే నా ఊపిరనే వాళ్ళని అసలు నమ్మకండి, నమ్మకండి. నా మాట నా బిడ్డలు నమ్మినట్టే మీరు కూడా నమ్మి ఓటేయండి. నమ్మకం సాదా నా బిడ్డల్ని కాదు, ఆ టెంపు నాయకుడు సుబ్బారాయుడు గారి బిడ్డలను అడగండి. వీళ్ళు ఎవరికి ఓటేస్తారో ఏనండి. మా ఓటు అన్నపూర్ణమ్మ గారికి, మీరు కూడా మీ ఓటు ఈవిడికే వేయండి. మా నాన్నగారు కప్పలప్పారావు వల్ల పడిపోయారు, మేము వాళ్ళకి ఓటు వేయం. మా కాలేజ్ విద్యార్థులు ఎవరు వేయరు, మీరు కూడా వేయొద్దు. రావులపాలెం అన్నపూర్ణమ్మ గారు, కప్పల అప్పారావు, అన్నపూర్ణమ్మ గారు, కప్పలప్పారావు, అన్నపూర్ణమ్మ గారు. ఏమయ్యా సుబ్బారాయుడు, ఇదేం పాడుపుద్దాయా నీకు? ఎవరినే? నన్నే నువ్వు అంటుంటా. ఇంకెవరు నిన్నే? ఇలా వెన్నుపోటు పడుస్తావు అనుకోలేదు. వెన్నుపోట నేనా? చూడు, రేపు నువ్వు మినిస్టర్ అయ్యి లోపలే మన ఫోటో హాల్లో పెట్టాలని పటం కట్టిస్తున్నాను. ఇది ఎన్నుపోట? 1,00,000 రూపాయలు నీ సంచిలో గుమ్మరించాను, అది ఎన్నుపోట? నీకే ఓటేయాలని ప్రచారం చేస్తున్నాను. చెయ్యొచ్చు, కానీ నాకు ఓటేయద్దని ఎక్స్పార్టీ అన్నపూర్ణకే ఓటేయాలని చెబుతూ నీ కొడుకు కూతురు వాళ్ళ స్టేజ్ మీదకి వెళ్ళి లెక్చర్లు ఇస్తున్నారు. ఇది ఎన్నుపోటు కాదు, నీకు తెలియకుండానే చేశారు అంత పని. ఆ పాటి తమ్ముళ్ళు వాళ్ళకి ఎక్కడే? ఎల్లుండి ఎవరు గెలిస్తే వాళ్ళ వైపు చేరిపోవచ్చని నువ్వు ఇటు నీ బిడ్డలు అటు చేరిపోయావు. గోడ మీద పిలివాట, ఆ పాటి తెలివితేటలు, నీ పెట్టుబడిదారి బుద్ధులు నాకు తెలియవా? సర్కిల్ నువ్వు ఎమర్జెంట్ గా లగెత్తుకెళ్ళి ఆ శివుడిని అనురాధనైనా అరెస్ట్ చేసి ఇక్కడికి ఎత్తుకురా. నా కన్న బిడ్డలు నాకే ఎన్నుపోటు పడుతారా చూస్తాను. ఎన్నికల్లో మాట్లాడడానికి అందరికీ స్వేచ్ఛ ఉంటుంది, అందరికీ ఉండొచ్చు, వాళ్ళిద్దరికీ లేదు. నోరు మూసుకుని చెప్పినట్టు చెయ్యి. వెళ్ళు. పేరు వయసు టగటగా చెప్పండి. అనురాధ 23, బాబ్జీ 25, శివరామ్ 24, సుశీల 22. అరే ఆశ్చర్యం, మీరంతా మేజర్లే. అంటే మీ నలుగురిది మెజార్టీ వయసు. మీరు ఎక్కడికైనా పోవచ్చు, ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. కాదండానికి గవర్నమెంట్ కి పోలీసుకి ఏమీ అధికారం లేదు. పాడండి, పాడండి, ఎగరండి. లైఫ్ లో నేను మిస్ అయిన డ్యూయెట్లు, డాన్సులు మీరు చేయండి, చూసేనా ఆనందిస్తాను. పబ్లిక్ పార్క్ లోనే జనం రాకుండా నేను చూస్తాను. సినిమా షూటింగ్ లప్పుడు బందోబస్తు చేయడం మాకు మామూలే. కమాన్. అయినా నేను వేళ అసలు డ్యూటీ మీద లేను, సెలవు మీద ఉన్నాను. వాళ్ళంతా ఉత్త పోలీసులు. మరి కాకి బట్టలు ఎందుకు వేసా? అలవాటు ప్రకారం వేసుకొచ్చేసా. 1 2 3 4. Salla salla nanu kauvensandela, gila gila nanu bandensandela, saayakala sandeshalu naake pampanela. Oh my love, la 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 la, salla salla nanu kauvensandela, gila gila. La 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 1 2 3 4 la 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 la. Hey, Sarkila, show. Alan party these kura man address te parla bar ko man kaapla betta show. Yas pagarra ni ko. Antar mir. Nenner daaka ite mangaru sorry akada vallu ani nasike vaani. Ivala ite yes cheshan na ishtam antan nenu. సైలెన్స్ నీకెంత పొగరాలుడు అంటారు మీరు. నిన్నటి దాకా అయితే గదిలోకి పారిపోయి నా పెళ్ళం బయట చోటను దాక్కుని తిట్టుకునేవాడిని. ఈవేళ ఎస్ ఎస్ నాకు చాలా పొగరమాం గారు అంటాను. నేను అలుచుకుంటే నేను డిస్మిస్ చేసి పడేస్తాను, మామూలు పోలీసు సేవలకి దింపించేస్తాను అంటారు మీరు. గో టు హెల్ మామా అంటాను. నన్ను పోలీసు ఉద్యోగం నుంచి కదపడం నీ తరం కాదు, నీ బాబు తరం కూడా కాదు పో అంటాను. నో, ఈ ఇంటి అల్లుడిగిరిని రిజైన్ చేశాను. నీ దగ్గర కాడి గట్టి లాగి అసహ్యం వేసి నీ పిల్లల్ని నేనే రెచ్చగొట్టాను. వాళ్ళకి మైనారిటీ తీరి మెజారిటీ వచ్చిందని హెచ్చరించాను. నిన్ను పరభ అని ఎదిరించి సుఖపడండి అని చెప్పాను. ఆ ముసలాడి దగ్గర అల్లుడి ఉద్యోగం ఒకటే కాదు, నీ దగ్గర ముగ్గురిగిరి కూడా రిజైన్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. తక్షణం నాతో బయటకు వస్తావో ఇక్కడే సమాధి అయిపోతావో తెలుసుకో. 1 2 3 4 5 6 వచ్చేస్తానండి పెట్టి సర్దేసి. ఈ ఇంటి చీపురుపులు కూడా నాతో రాకూడదు. ఈ దుస్తులు పోలీసు వారివి. ఇక నీ ఒంటి మీద చేరంటావా, దాని ధరకి 1000 రెట్లు నా జీతం రూపంలో నీ బాబుగారి దగ్గర చాలా ఉంది. వాడు మనకి చాలా చాలా రుణపడి ఉన్నాడు. తినేడవు మనం. కమాన్ 7 8 9 10. కారు ఇక్కడ పెనంటి మా అమ్మ నాన్న చూస్తే ఆఫ్ కోర్స్ నేను ఆ దేవుని కూడా ఖాతరు చేయను, కానీ మా అమ్మ నాన్న అంటే భయం. కొడతారని కొట్టరని. చూడమ్ముడు, మనల్ని తిట్టి కొట్టి నొప్పించే వాళ్ళను మనం హాయిగా చిపో అనేయచ్చు, కానీ మనల్ని ఏమీ అనకుండా మన గురించి బాధపడే వాళ్ళను మనం నొప్పించలేం కదా. ఐసలేదు గీసలేదు, మా అమ్మ నాన్న వచ్చేస్తారు, నువ్వు వెళ్ళిపో ప్లీజ్. అరే మనమేం తప్పు చేస్తున్నావా? నేను వాళ్ళ కోడలుగా రావడానికి తగనా? నాకేం తక్కువని ఎగిరి గంతేస్తారు. అరే నీ ధీమా, చూడమ్ముడు, రూపాయికి విలువిచ్చే పొగరబోతుల కన్నా మాటకి మనసుకి విలువిచ్చే పొగరబోతులు ఒప్పించడం చాలా కష్టం. మీ నాన్న చేసిన పాడు పనికి నేను ఎత్తి మీద 1 కోటి రూపాయలు కట్నం పెట్టినా మా నాన్న ఒప్పుకోడు. అమ్మో వచ్చేస్తున్నాడు. ప్లీజ్ కూర్చోమంటుంటే రావే. కారేంట్రా? అదే 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 ఏమో దారితో కూర్చుంటుంది. ఇది ఆడిది కదా, ఆ సుబ్బులు గాడిద్ది. అబ్బే అబ్బే ఎవరది? బట్టిరా. ఓ ఆయన ఆయన ఆసుపత్రిలో పని మానేశానుగా, యూనిఫామ్ ఇక్కడ ఉండిపోయింది, అందుకోసం. వాళ్ళు పిసినగొట్లు కదా, వాళ్ళ నాన్న పంపించుంటాడు. ఆడంతటోడే కాదు, మా నాన్న కొట్టలేదు, శివుడే వచ్చాడు. ఈ గంపలో కర్ణ పిశాచి గాని చేరిందేట్రా? అదే గాలి అలా వచ్చి ఉంటుందానా? అయి ఉంటదిలే. అవును, ఈ గొడవంతో ఎందుకు తల్లే ఇక్కడికి దండెత్తావు? ఇంకాసిన నిందలు వేయించాలనా? అదే అదే ఉండరా, అక్కడ జరిగాక ఇక్కడికి రావడానికి నీకు ఎన్ని గుండెలు? నా ఇంటికి రావడానికి నాకెన్ని గుంటలు కావాలి, ఉన్న గుంట చాలు. అవునా? ఇది నీ ఇల్లా? అవును, నా ఇల్లే, నా అత్తారిల్లు. మనకు ఆ యోగమే ఉంటే ఆనాడు అన్ని సమయంగానే సాగేవి. పెద్దాళ్ళు మాట మాట అనుకుంటే అది మా పూచి కాదు. అమ్మాయి, మా మీద దయించును ఇంటికెళ్ళు. ఇదేం ఆసామాస సంగతి కాదు. నీ బాబు మళ్ళీ మా మీద రాళ్ళేస్తాడు. మేమే నిన్ను ఎత్తుకొచ్చామని మా మీదకి దండెత్తుకొస్తాడు. వస్తే రానియండి, నాకేం భయం? నా మొగుడున్నాడు, అత్తమా వాళ్ళున్నారు, వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ ఇంటి కోడల సంగతి. నేను మొండిని, జగమొండిని. మా నాన్నకన్నా మీకన్నా అందరికన్నా మొండిని. ఈ కటకటాల్లోంచి నా మొగుడు తాడి కట్టేదాకా తలుపు తీయను. మీరు తలుపు బద్దలు కొట్టారో ఇదిగో ఈ కొడవలితో పీక నరుక్కొని చచ్చిపోతాను. ఖబర్దార్. నువ్వు అర్జెంటుగా సుబ్బులుగాడి ఇంటికెళ్ళి జరిగిందంతా చెప్పు. ఇలా నీ కూతురు గడేసుకుంది, తలుపు కొట్టే సస్తానంటుంది. మాదేం పూసి లేదు, మాకు పిల్లక్కర్లేదు, మాకు సిరాకు అని చేత నువ్వు వెంటనే వచ్చి బిడ్డను తీసుకెళ్ళని చెప్పు. ఎల్లు. అలాగా అల్లుడు, బాలే అల్లుడు. అల్లుడు నువ్వేంటి, మీ నాన్న కూడా భలే ఇయ్యకుడే. ఎలాగెలాగెలాగెలాగెలాగా ఏది మళ్ళీ చెప్పు. మా అమ్మాయి మీ ఇంట దూరి తలుపు గడేసుకుందా? నేను వచ్చి స్వయంగా ఇడిపించగలని నీ బాబు ఆర్డర్ వేసాడా? బాలేకుందా అల్లుడు? మరి ఇడిపించగలడానికి కట్టం ఎంత కట్టాలి? 10 లక్షలా? దీనికి స్వయానా నా అల్లుడే నాకు రాయబారం తేవాలా? అలాగే, నా కూతురు నడిపించుకోవాలంటే నా చేతిలో పని కానీ ఆడు కొడుకుని అంటే నిన్ను నడిపించుకోవాలంటే నీ బాబుగాడి బాబు దిగి రావాలి. నా కూతుర్ని కట్టేసి నన్ను బెదిరిస్తారే. ఈ సుబ్బారాయుడు గారి డబ్బు అంటే ఇదిగో ఇదిగో. ఏది ఇదేనా? సుబ్బారాయుడు గారి డబ్బు అంటే ఇదేనా? అబ్బో, మంచికి రోజులు కావు మాంగారు. ఇదిగో అబ్బే 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 ఇదిగో పోరే. అల్లుడు అల్లుడు ఏమిటి? ఆ పోరుగా అంత అందించు, నీకు నీ పుణ్యం ఉంటుంది. ఏ పోలీసులు పిలుస్తావా? కాదు బాబు, ఫ్రెండ్స్ని పిలుచుకుంటాను. మాంగారు, ఫోన్ అందివ్వమని అడిగే బదులు సంఖ్యల తాళమే అడుగుండొచ్చుగా. ఇదిగో ఇదిగో బాబు బాబు బాబు. అమ్మా హలో కప్పలప్పరావు గారా? బావుగారా? బావుగారు, కప్ప పోయింది. ఎక్స్పార్టీ అన్నపూర్ణమ్మ మా అమ్మాయిని తీసుకెళ్ళి ఆ లంకలో కట్టేసుకుని డబ్బు కోసం గౌరవింది. ఏంటే ఏంటే రావు, రావణాసురుడు లేదా? అవతల పిల్లలు కట్టి కొట్టి చంపేస్తున్నారంటే కొట్టగా ఏం చేస్తారు బాబు గారు? ఎలక్షన్ లో వాళ్ళ ఆట కట్టింది. అలాగా? గెలుస్తామని ధీమాతో పొగరుతో ముందు వెనక తెలియకుండా అప్పులు చేసి డబ్బు తగలేశారు. ఇప్పుడు ఓడిపోతామని తెలిసింది. ఆ డబ్బంతా మీరుగాక ఎవడిస్తాడు? అది మీ ముక్కు మీద గుద్ది వసూలు చేస్తారు. అందుకే మీ అమ్మాయిని ఎత్తుపోయి కట్టేశారు. అయ్యో బాబు, ఏంటి నాకు దారి? నేనున్నానుగా. నానొచ్చేస్తాడే తలుపు తీసి నన్ను కూడా దాచే మగాడివి సిగ్గులేదు లేదని చెప్పానుగా రాయుడు గారు అమ్మాయిని కట్టేస్తావా నేనా నేను కట్టాడు ఏంటండి ఆ పిల్ల లోన్ కడేసుకుంది అవును మా ప్రభా తలుపు తోస్తే పొడుసు చేస్తానంటుంది ఒంటి పిల్ల ఎలా తీసుకెళ్తారో మీరే తీసుకెళ్ళండి అలాగా అమ్మా తలుపు తీయండమ్మా నేను రాదు పొండి మీ నాన్నగారే పంపించారమ్మా మిమ్మల్ని ఏమనరంట అయినా సరే పొండి బతుకులకి చట్టాలతో పుట్టుకోరాలా అలాంటి వాళ్ళతో ఎలక్షన్ పోటీలా ఇంకో గంటలో నీ పని పోయిందా మీ ఆవిడికి నా సానుభూతి చెప్పు అయ్యారు కొంప మురిగిందయ్యా మీరు ఓడిపోయారు అన్నపూర్ణమ్మ గెలిచింది కపటం తిరిగింది ఖర్చులు ఇప్పుడు రాబట్టుకోకపోతే తర్వాత చచ్చినారు రై నువ్వు సుబ్బయ్య ఇంటికి వెళ్ళి 10 లక్షలు తీసుకుని వెంటనే మన గెస్ట్ హౌస్ కు రామని చెప్పు లేదా నీ కూతురు చావు ఖాయమని చెప్పు వెళ్ళు అలాగేనయ్యా అయ్యయ్యో అయ్యయ్యో నా తల్లి నా ఆలోచమే గొప్ప మునిగిపోయింది రూపాయిని మనం కాపాడితే రూపాయి మనల్ని కాపాడతారు కూడా నమ్ముకున్నాను కంచే చేరు వేసింది రూపాయే గొప్ప ముంచేసింది రోయ్ గొప్ప ముంచింది రోయ్ అయ్యయ్యో 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 అయ్యో లాభం లాభం 2 లాభం ఎక్కడిది అంత నష్టమే 2 కోట్లు కొబ్బరికాయలు అమ్మితే ఎంత డబ్బు వస్తుంది అయ్యయ్యో 5 5 6 6 7 నాకు 7 మిగిలింది నా కన్న బిడ్డలారా సర్కిల్ నన్ను కన్న తల్లులారా ఇంతలోనే మనకు రుణం తీరిపోయిందా అయ్యయ్యో వీళ్ళే ఈ డబ్బు నేను అడిగిన నా పాల్గొనాకు సర్కిల్ కరకు అబ్బాయి శివ అమ్మడు అనువన్న లాయరు ఎక్కడున్నారయ్యా అమ్మా అమ్మా తల్లి ఆగక్కడ ముందా డబ్బు ఇలా పడాయి ఎప్పుడు నేను చెప్పాను సత్యనా నీ రుణం తీర్చుకోలేను. రుణమా నువ్వా? రైటే, ఓ నాడు మా అమ్మ చేతి గంజినీళ్ళు తాగి బతికావు, గుర్తుందా? మా అయ్య దగ్గర చుట్టపీ కోసం చేయి జాపావు, జ్ఞాపకం ఉందా? మా ఉప్పు తిన్న విశ్వాసానికి మొన్న మా అమ్మని నాన్నని మీ ఇంటికి పిలిపించి బాగానే రుణం తీర్చుకున్నావు. ఇక నాదే తరువాయి, వద్దులే, అందుకు నీ బతుకు చాలదు. ఆ మూటలో ఉన్న డబ్బులు ఎక్కెట్టుకోండి, నువ్వు నీ కూతురును. నిజానికి నీకు మేమే దండయ్యాలి. అంతే కదా, ఆఖరి రోజున నువ్వు నీ చెల్లెలు మా స్టేజ్ ఎక్కి మా నాన్న కాదు మా అత్తకే ఓట్లు వేసి అడగానే ఒక్కసారి చక్రం తిరిగిపోయింది. మీ కుర్రాళ్ళు ఓట్లన్నీ ఇటు పడ్డాయి, అంచేత మీ విద్యార్థులందరికీ నీ ద్వారా మా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. విద్యార్థి సోదరులకు అన్నపూర్ణమ్మ గారికి వాటికొస్తే నిజానికి దండ పడవలసింది సుశీలకి. అదేమిటి, ఈ పిల్ల గురించే కదా మీరు మా ఇంటికి వచ్చారు, మాట పడ్డారు, పడి లేచారు, లేచి గెలిచారు. అంచేత మీరు సరే అంటే నేను దండేస్తాను సుశీలకి. అలాగే ఏమన్నా అమ్మగాడు శుభం, తొందరగా వేసాయి, ఈలోగా మీ నాన్నకు ఇప్పుడు పడదిరిగిపోద్ది. వేసాయి అమ్మా. అను ఆలస్యం ఎందుకు, మీరు కూడా కానీ చేయండి, దీవించేస్తాం. నేను కాదు, ఇక్కడ మీ జాతి వాళ్ళు చాలా మంది కుర్రోళ్ళు ఉన్నారు, ఎందుకో కట్టుకో. అదేంటి బాబు, నువ్వే కావాలని అన్ని వదులుకుని వచ్చాను. ఆస్తి కూడానా? అంతేకాదా? ఆహా, ఆస్తి కాదని వచ్చింది నాకెందుకు? భలేవాడు భయ్యా, నువ్వేమనుకుంటావు అని వద్దంటే నువ్వు కావాలనుకుంటే సగం ఆస్తి మీదే కదా. ఇదిగో కట్మ అడ్వాన్స్ 10 లక్షలు క్యాష్. కొంపు డబ్బు అయినా ముష్టి 10 లక్షల సాధారణ ఖర్చు కూడా సరిపోతుంది. పది 10 లక్షలు అడ్వాన్స్ అల్లుడు, మీరు కోటీశ్వరుడు కదా, ఆస్తులు సగం నీదే. సగం కాదు, పూర్తిగా ఇచ్చినా నీ పిల్ల నాకొద్దు. అయినా నేనెప్పుడు ఇష్టపడలేదే? అంటే నన్ను కాపాడటం కోసం ఇంతసేపు వాళ్ళతో యుద్ధం చేసి? ఆపదలో ఉన్న ఆడపిల్లని ఎవడైనా కాపాడతాడు. ఇందాక నీ స్థితిలో మీ కుక్క పిల్లున్నా ఆవు దూడున్నా కాపాడేవాడిని. అమ్మా అన్నపూర్ణమ్మ, ఇది అన్యాయం. నా బిడ్డని నీ కోడలుగా చేసుకుంటానని ఆ రోజున మీరిద్దరూ మాట ఇవ్వలేదు. ఏమ్మా ఇచ్చారా? ఈ మడిచిగా అబ్బే, ఈ మడిచిని నేను ఎప్పుడు చూసిన జ్ఞాపకమే లేదురా. వాగడ సుబ్బయ్య అని ఒక ఆయన తోటలో మీ నాన్నతో పనిచేసేవాడు. తల్లి లేని పిల్లలతో మనింటోనే ఉండేవాడు. ఆ సుబ్బయ్య ఆనాడు అడిగితే మాట అనుకున్నాం. ఆయన ఆసుకి మళ్ళా మనకు తెలియలేదు. ఒకవేళ ధర్మిలా బాగా డబ్బు చేసి పైకి వెళ్ళిపోయాడేమో. అమ్మా అమ్మా చెల్లమ్మా, అబ్బాయి చెప్పిన అన్ని అక్షరాల రైతే. నా డబ్బు నా పగరు వీటి మూలంగా నా బిడ్డలకు చెచ్చమారకూడదు. ఇవన్నీ వదిలేసి తాత సుబ్బయ్యగా మీ కాడుకొస్తున్నాను. అమ్మా, నా బిడ్డలకి తల్లైనా అత్తైనా నువ్వే కడుపులో పెట్టుకుని కాపాడాలి. నేను ఊరు వదిలిపోతాను, కాశీకో వల్ల కట్టు. అంత మాట అనకన్నయ్యా, అను దామ్మ. సుబ్బులు, తిరగబడ్డాను, కోపం చేసుకోకండి మంగారు. భలేవాడు అయ్యా, మా చిన్నారుడు అన్నట్టు నాకు డబ్బు చేసింది. డబ్బు చేసినోడికి మీరంతా మందేసి వైద్యం చేశారు. ఏయ్యమ్మా, అమ్మా శుభవార్త, శుభవార్త. మన జిల్లాలో నెగ్గిన తొలి మహిళగా మిమ్మల్ని మంత్రి చేసి గౌరవించాలని పార్టీ వారు తీర్మానించారు. అదేట్రా మంత్రి గారు ఏం అవుతానని శబ్దం పట్టాను కదా. మా చెల్లె మంత్రి కదా, నా మానే గెలిచింది. కింద పడ్డా పైసా నీదేనంటావు అంతే కదా. రండి రండి రండి.